హలో, నేను మిసిఎస్ రావు. బాహుబలి 1, బాహుబలి ఎండింగ్ తర్వాత రాజమౌళికి సినిమాల్లో ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు 2019 అలాగే 2024 ఎగ్జిట్ పోల్స్ తర్వాత కేకే సర్వీస్కి అంతే పేరు వచ్చింది. ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఆయన ఎక్కడ కనపడినా ప్లీజ్ సెల్ఫీ అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మన దగ్గర కేకే ఉన్నారా, ఎంత ఇంటరాక్ట్ అవుదాం. హలో కేకే. థ్యాంక్ యూ సార్. సో బయటకు ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు. 2024 సింగిల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంటే ఇంతకుముందు ఎక్కడైనా దగ్గర ఆపి టీ తాగి స్వతంత్రం అయింది సార్, ఇప్పుడు స్వతంత్రం కోల్పోయాను అనుకుంటుంది అనిపిస్తుంది ఫ్రీగా అలా. అది కొంచెం సో ఫ్రీ అయిపోయావా ఇప్పుడు, అంటే సింగిల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కొంత ఆ ప్రెజర్ అంటే అప్రూవల్ మీకు సార్, మీరు కావాలంటే మనం ఇది థర్డ్ ఇంటర్వ్యూ సార్ మనం చేసింది. మనం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకముందు చేసాం, ఎగ్జిట్ పోల్స్ తర్వాత చేసాం, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక చేస్తున్నాం. అప్పుడు నా నెంబర్లో కానీ, అప్పుడు నా మాట తీరులో కానీ, అప్పుడు నా కాన్ఫిడెన్స్లో కానీ నాకు తెలిసి ఇప్పుడు చెప్పడం చాలా తేలిక. ఎస్ సార్, మేము చాలా అనేది. కానీ దాని ముందు కూడా కావాలంటే మీరు స్లైడ్స్ కట్ చేసి మా దగ్గర ఉంటే స్క్రీన్స్ కట్ చేసేయండి ఆ మెయిన్ నెంబర్ చెప్పినప్పుడు. అప్పుడు ఎంత ఇప్పుడంటే ఇప్పుడు పెద్ద విషయం కాదు, సేమ్ అదే ప్యాటర్న్లో సార్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నట్టు. అవును, సెకండ్ ఇంటర్వ్యూలో ఎగ్జిట్ పోల్ తర్వాత చేసిన ఇంటర్వ్యూలో ఎలా ఉందో ఇప్పుడు తర్వాత కూడా అలానే, అప్పుడు కూడా అంతే కాన్ఫిడెన్స్ కనిపించింది నాలో. సో మనం స్టెప్ బై స్టెప్ వచ్చాం. నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, ఎగ్జిట్ పోల్స్ ఇది 100% కరెక్ట్ అవుతాయి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి. పర్సంటేజ్ కూడా కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? అదే సార్, ఇప్పుడు ఓవరాల్ నియోజకవర్గం కరెక్ట్గా వచ్చాయి అనుకోండి, ఓవరాల్గా మనకు 1% లోపే మనకు డిఫరెన్స్ వచ్చింది. మనం 38.8 అన్న సంథింగ్ చెప్పాము, 39 చేంజ్ వచ్చింది. సో యాక్యురసీ చాలా దగ్గరికి ఓవరాల్ పర్సంటేజ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన చాలా మంది చేయరు, చాలా మంది ఏంటంటే నియోజకవర్గాలు కరెక్ట్గా చెప్పారు, లేకపోతే జనసేన 21 బాగా చెప్పారు, లేకపోతే ఇది 6+8 బాగా చెప్పారు, లేదా ప్రతిపక్ష హోదా అనేది అయ్యి చెప్తా ఉంటారు. అసలు మొత్తం క్రోడీకరించిన పర్సంటేజ్ కూడా దగ్గరికి వచ్చింది, అది మెయిన్. సో దాన్ని చూసిన తర్వాత చాలా చాలా అనుమానాలు వస్తున్నాయి. కేకే ఏదో ఈవీఎంలు మార్చేశారు, ఈవీఎంలు సెట్ చేయడానికి ఏదో టీడీపీతో టై అప్ మొత్తం అన్ని నెంబర్లు చెప్పుండాలి వాళ్ళు, పర్సంటేజ్ చెప్పి, నెంబర్లు చెప్పి, అన్ని చెప్పి, మెజారిటీలు చెప్పి. సో టై అప్ అయ్యి ఉన్నావు టీడీపీతో అని అంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నెంబర్ టీడీపీతో టై అయిపోయింది సార్. ఇది మొన్న కూడా మర్చిపోయి, ఇప్పుడు ఏం మాట్లాడినా నేను సరదాగా మాట్లాడినా, మొన్న ఏదో మీకు మీతో మాట్లాడినప్పుడు అవును, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇలా దిగాను, ఇలా వచ్చిన తర్వాత ఆరామస్థాన్ గారు కరెక్ట్గా చెప్పుంటారు అనుకున్నాను. ఎందుకంటే ముందే చెప్పినా కానీ ఎగ్జిట్ అంతవరకు కట్ చేశారు, కట్ చేసి ఆ బిట్ కట్ చేసి చూసారా కిరణ్ కేకే ఒప్పుకున్నారు. అవును, నేను అది ఏదో చెప్పేసి దాన్ని ట్రోలింగ్ అనమాట. అవును. సో అట్లా ఇప్పుడు టీడీపీ నేను జోక్గా చెప్పాలన్న భయం వేస్తుంది. అంటే జోక్ అంటే ఏం లేదు, ఇప్పుడు నెంబర్ ఆబ్వియస్గా టీడీపీ అలైన్ అయింది కదా సార్, ఇప్పుడు నెంబర్ వచ్చింది టీడీపీ ఫేవర్ వచ్చింది, లాస్ట్ టైం నెంబర్ వైఎస్ఆర్సీపీకి అలైన్ అయింది. అవును, కానీ చెప్పిన వ్యక్తి చెప్పిన సంస్థ అలైన్ అవ్వదు, అంతే తేడా. నెంబర్ మేబీ ఎవరు ఏ పార్టీకి ఫేవర్ ఫేవర్గా ఉండొచ్చు, దగ్గరగా ఉంది ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ కూడా దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ట్రోల్స్ కానీ వాళ్ళు చేసేటువంటి న్యూస్ కానీ ఏంటంటే వాళ్ళకు పెద్ద మీడియా అయితే ఉంది కదా వాళ్ళకి, వాళ్ళు సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే హరికృష్ణ అనే అతను, హరిప్రసాద్ హరిప్రసాద్ అనే అతను ఎలా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయాలనే డెమో కూడా ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ సార్ అట్లా, ఆయన టెక్నికల్ గా సౌండ్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ లో తెలిసిన అతను, ఆయన డెమో కూడా ఇచ్చారు గతంలో. అతనేమో చంద్రబాబు నాయుడు క్లోజ్, ఇప్పుడు కేకే కూడా ఆయన తోటి కలిసి వాళ్ళిద్దరు కలిసి చేసి ఉంటారు ఇది అనేది. ఆయన ఎవరో కూడా తెలియదు చెప్తున్నారు. అసలు టీడీ పోల్ తెలుసా, ఎగ్జిట్ పోల్ ఇవ్వక ముందు టీడీ పోల్ తోటి ఎప్పుడన్నా కలిసారా? అంటే హై లెవెల్తో కలంటే చెప్పింది లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఎప్పుడు కలవాలి సార్ నేను, బట్ ఎమ్మెల్యేలు అంటే చాలా మంది పరిచయం ఉంది, ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మేము చేసే క్లయింట్ వాళ్ళే కదా. ఇట్స్ ఓకే, టీడీపీ వాళ్ళు ఓకే, చంద్రబాబు నాయుడు తోటి కానీ లోకేష్ కానీ కలవలేదు సార్. అసలు ఎగ్జిట్ పోల్ ఇప్పుడు నేను తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది వచ్చి రేపు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేస్తాం సార్, వెళ్ళి కలుద్దాం సార్ అని ఎవరో రోజుకి ఎవరో కాల్ చేయడం లేకపోతే రావడం నా దగ్గర జరిగింది. ఇప్పుడు నాకు అవసరం ఏముంది ఆయన కలిసి, నాకు అవసరం నా పని, మేము జాబ్ చేసాం అయిపోయింది, వాళ్ళని కంగ్రాచులేట్ చేసో లేకపోతే వాళ్ళ గెలుపుకి మేము ఆనందంగా ఫీల్ అయ్యో ఆ సెక్షన్ కాదు. నిజంగా అయిపోయిన తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలవమన్నా వెళ్తాం, ఆయన ఫోన్ వచ్చి మేము కలవండి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయను. సేమ్ విత్ చంద్రబాబు రెడ్డి గారు అయినా సరే, సేమ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, బట్ ఎమోషనలీ వాళ్ళు గెలుపు లేకపోతే వాళ్ళ దానికి మేము దాంట్లో పాలు పంచుకోవడం కానీ, ప్రమాణ స్వీకారం వెళ్ళడం కానీ, బొకే కంగ్రాచులేట్ చేయడం కానీ, జస్ట్ కాఫీ దాదా మాకు అసలు అనవసరం, సంబంధం లేదు. అది గెలిచిన వ్యక్తికి అలా చెప్తాం, ఓడిపోయిన వాళ్ళకి కూడా అదే చెప్తాం. ఓవరాల్గా ఇప్పుడు ఫోన్ చేశారా?
రిజల్ట్ రియల్ రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఎవరితో మాట్లాడలేదు సార్ వాళ్ళు ట్రై చేశారా మాట్లాడటానికి? లేదు, మామూలుగా ఇంకా ప్రతి ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు, ప్రతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చాలా మంది, మోస్ట్ ఆఫ్ దెమ్ టీడీపీ, అంటే వీళ్ళు చేస్తే వీళ్ళే చేస్తారనుకుంటారు, అందరూ చేస్తున్నారు అంటాను. వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది, ఏం మిస్టేక్ చేసామనుకుంటాను, అది ఓవరాల్ అడుగుతుంటారు పర్సనల్ రేపు ట్యాపో మీద. వీళ్ళు చేసినప్పుడు అద్భుతం అండి, చాలా బాగా చేశారు, అదిరిపోయింది అసలు మామూలుగా లేదు అని అంటారు. తేడా. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చింది? కొంతమంది చేశారు సార్ ఆ సెక్షన్ నుంచి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను రెడీ అని చెప్పాను నా నుంచి, ఎందుకు ఒక ఫ్యాక్టర్స్ ఇవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ అని చెప్పాను. సో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు కేకే అనేటువంటి కామెంట్లు విన్నప్పుడు ఏమనిపించింది? ఇంకేం చెప్తా సార్ దానికి, దానికంటే ఒక ఒక స్థాయి మీద మనకు చేసి ట్రోల్ చేశాను అనుకోండి సార్, నాకు నిజంగా నవ్వు వస్తుంది. నేను చెప్పాను కదా అట్లాంటి చూస్తున్నప్పుడు బాగా ఎడిట్ చేశారు, బాగా చేశారని నవ్వుకుంటాను వ్యక్తిగతంగా. లేదు ఒక స్థాయి అంటే దానికి ఏదో సమాధానం చెప్తాను. ఇంక ఇది పరాకాష్ఠ అన్నప్పుడు అది ఈవీఎంలు ట్రోలింగ్ మామూలు మోడీ వీళ్ళంతా కూర్చొని చేసి ఆ నెంబర్ అంత చంద్రబాబు కూర్చొని అమెరికా నుంచి హరిప్రసాద్ అనే వాళ్ళ రేంజ్ తక్కువ ఎక్కువ నేను కంపేర్ చేసుకోండి సార్, మళ్ళీ వాళ్ళది వాళ్ళదే మన మందే. బట్ నేను చెప్పేది వాళ్ళ అసలు వాళ్ళ సెక్షన్ లేదు, మనం ఏం చేయగలుగుతాం అసలు, దాన్ని లేదని ఇన్వాల్వ్ చేసే సంబంధం లేని దాంట్లో. సో మొత్తం మీద రకరకాలుగా అందరి దృష్టిలో పడిపోయారు మీరు కదా, కరెక్ట్. ఎక్కడికి బయటకు పోవడానికి కూడా ఇప్పుడు కొంచెం ఆలోచించి సెల్ఫీలు దిగడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు సార్ కాలనీ దగ్గర, 10 మందిని చెప్పి 100 మంది రావడం, లేదా ఎక్కువ అంటే ఆ కాలనీని మటుకు అవాయిడ్ చేయలేకపోయాను. చుట్టుపక్కల మా నేను ఇప్పుడు అది ప్రగతినగర్ దగ్గరలో ఉంటాను, ఆ చుట్టుపక్కల కాలనీస్లో. సో ఆ చుట్టుపక్కల ప్రగతినగర్ పక్కన మిథిలానగర్, ఆ చుట్టుపక్కల ఉండే నిజాంపేట, మిథిలానగర్, ప్రగతినగర్, జేఎన్టీ, కూకట్పల్లి, వీళ్ళు మటుకు ఎవరో ఒకరు రావడం, లేకపోతే ఈవినింగ్ పలానా టైంకి రమ్మని చెప్పడం, వాళ్ళకి మీటింగ్ పెట్టడం. అలా తెలుసుకుని అసలు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నారా? అంటే ఎవరో ఒకరు ఉంటారు సార్ కాలనీలో తెలిసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా రావడం. ఫోన్లు భరాయించగలిగారా? ఫోన్లు భరా ఇప్పుడు నేను మిస్డ్ కాల్ 1 చేసుకుంటాను సార్, 400 మిస్డ్ కాల్స్ దాకా ఉన్నాయి. చాలా మిస్డ్ కాల్స్. యాక్చువల్గా రిజల్ట్ రియల్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వచ్చేసారా అది? నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చి మీ నెంబర్ అడిగారు, అయితే నేను వీళ్ళంత వరకు స్కిప్ చేసా, ఎవరికి మీకు ప్రాబ్లం వస్తుందని. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడే ఆ రోజు నుంచే ఫోన్స్ రావడం మొదలు పెట్టారు. ఇంకా రియల్ పోల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కి రియల్ పోల్స్ కి ఈక్వల్ అయ్యేటప్పటికి వేరే అసలు నేను ఆ రియల్ చూస్తున్నప్పుడు అసలు ఎలా ఎగ్జాక్ట్ గా అతను ఎస్టిమేట్ చేశారు? వేరే వాళ్ళు వేరు, మీరు ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంస్థల నుంచి వచ్చారు, ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ప్లస్ ఏదో మీరు హైప్ కోసం అడగరు ఏది అడిగినా కానీ మామూలుగా. ఎందుకంటే ఇంటర్వ్యూస్ చాలా మంది నాకు పాజిటివ్ కాల్స్ కూడా వచ్చాయి, బాగా చేశారు, మంచి కూలంకుషంగా కూర్చొని మాట్లాడుతున్నట్టు, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్తో, మీరు ఎక్స్పీరియన్స్లో అలాంటి చూసారా ఎక్కడైనా సింగిల్ నెంబర్ చెప్పడం, దానికి మ్యాచ్ అవ్వడం? అసలు సింగిల్ నెంబర్ చెప్తుంటే, అసలు సింగిల్ నెంబర్ ఆల్రెడీ మన గత ఇంటర్వ్యూలో సింగిల్ నెంబర్ చెప్పారు కదా, ఆ చెప్పినప్పుడే ఎంత డేర్గా చెప్తున్నారు, ఇది గుడ్ విల్ తోటి కూడుకున్న వ్యవహారం కదా, అది చాలా గేమ్ ఆడుతున్నట్టున్నారు ఇతను అనుకున్నాను. రియల్ రిజల్ట్ వచ్చిన రోజు మాత్రం హౌ డేర్ అతను, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే అతను చేసిన వర్క్ మీద అతనికి ఎంత కాన్ఫిడెంట్ ఉంది అని చెప్పి అనుకున్నాను నేను. అంటే సంథింగ్ ఇన్నోవేటివ్ చేసి ఉంటారు మిగతా సర్వే సంస్థల కన్నా కూడా, డెఫినెట్ గా ఇతను ఏదో ఒక ఫార్ములాని అడాప్ట్ చేసుకుని ఉంటారు అనేది నా ఆ రోజు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పగలిగినవి ఉంటే చెప్పలేని కొన్ని ఉంటాయి సార్ ఆబ్వియస్ గా. సో అది ఒకటే ఒక ఎసెన్స్ ఉంటుంది, దట్ డజన్ మీన్ నేను చెప్పినవి కూడా కరెక్ట్ కాదని కాదు, నేను చెప్పినవి కూడా దాంట్లో వన్ ఆఫ్ ది భాగమే. అలా నేను చెప్పలేని అంటే మళ్ళీ ఈవీఎం దాన్ని కాదు, చెప్పలేని అంటే ఆబ్వియస్ గా ఒక డెలివర్ చేసే ఒక మన వాళ్ళకి అల్గారిథం ఒక ఫార్ములా వేసుకుంటాం కదా సార్ ఓవరాల్ గా నీట్ కలిపి. సో అది ఒక ఓన్ ఎసెన్స్ ఉంటుంది, దాంతో పాటు నేను ఆల్రెడీ చెప్పినటువంటి లేయర్స్ ఇన్ని ఇంపార్టెన్సే, అవి లేకుండా ఓన్లీ రాదు. యాక్చువల్గా నేను ఆ రోజు అనుకున్నాను, చాలా డిస్కస్ కూడా చేసాం అసలు ఎలా చెప్పగలిగారు యాక్యురేట్ గా. నేను ఒకవైపు ఏం ఫోన్ వస్తున్నాయి కేకే నెంబర్ కావాలి అని, నేను ఒకవైపు ఆర్కేకి వస్తున్నాయి నాకు వస్తున్నాయి వస్తానే ఉన్నాయి, కానీ ఇంకొకవైపు రియల్ రిజల్ట్ చూసినప్పుడు అసలు ఎలా నేను ఆ రోజు లైవ్ షో పెట్టా, లైవ్ షో పెట్టి ఆ కేకే చెప్పినట్టే వస్తున్నాయి అని చెప్పి మేము చెప్తున్నాము, ఈ ఫోన్లు ఏమి వస్తున్నాయి సరే, అంటే నాకు ఆ రోజు అసలు ఎలా చెప్పగలిగారు అని
అనేది ఒకటను. రెండు ఏంటంటే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కదా, దానికి ఏమైనా సపరేట్గా ఏమన్నా కోడింగ్ లాంటివి చేసేమని చేశారా అనేది ఒక డౌట్ వచ్చింది మనకు. అంటే అంత సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నిజమే ఉండొచ్చు, బట్ మేము ఆల్రెడీ దాంట్లో ఉన్నాం కాబట్టి అది పెద్ద ఫార్ములాలో లేదా పెద్ద అల్గారిథంలో కాకపోవచ్చు మాకు అనిపిస్తుంది. మేబీ బయట వాళ్ళకి అది పెద్దదే కావచ్చు, ఓవరాల్ కాన్సెప్ట్ మీద అయితే విధానం ఎంచుకొని వెళ్తుంటాము. మీ ఫ్యామిలీ క్లోజ్ వల్ల అబ్జర్వేషన్ ఏంటి సార్, ఏమని ఫీల్ అయ్యారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ నాతో రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సో మీకు వాళ్ళ ఎంచి రెస్పాన్స్ ఎలా అనిపించింది? మా వాళ్ళు నాకు నాకు కలిసిన వాళ్ళు కానీ నాకు ఫోన్ చేసిన వాళ్ళు కానీ అతను ఎవరు అద్భుతంగా చేశారు అంటే తెలియదు కదా, మీ పర్సన్ బై పర్సన్ వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వెతకడం మొదలు పెట్టారు ఐడెంటిఫై ఎక్కువగా. అసలు ఎవరు చాలా బాగా చేశారు, అసలు ఎలా చెప్పగలిగారు, ఎలా చెప్పగలిగారు, అందరు క్వశ్చన్ అదే ఎలా చెప్పగలిగారు అనేది. సో అది యువర్ గ్రేట్నెస్ అనుకుంటున్నా. సరే సంథింగ్ కొన్ని కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు, దాన్ని ఎలా తయారు చేసావు ఆ ఫార్ములా అయితే చెప్పకూడదు కదా, అది పేటెంట్ రైట్ అనుకుంటా అంతే కదా. అంటే అది ఒక ఏదో ఇది ఒక ఫస్ట్ టైం కాదు కదా సార్, మన 2019లో కూడా చెప్పే నెంబర్స్ ఇలా ఉంటాయని. అప్పుడు మేబీ అప్పుడు అందరిలాగే ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ చెప్పేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మోర్ క్రిటికల్ ఏంటంటే నాలుగు పార్టీలు ఉన్నాయి, రెండు పార్టీలు అంటే రెండుగా డివైడ్ చేసేయచ్చు, కదిలి తగిలింది తగిలింది అనుకునే అవకాశం కూడా ఉండొచ్చు. టీడీపీ చెప్పాలి, వైసీపీ చెప్పాలి, జనసేన చెప్పాలి, బీజేపీ చెప్పాలి, క్యాస్ట్ పర్సంటేజ్ చెప్పాలి, టోటల్ వచ్చే పర్సంటేజ్ చెప్పాలి, అంటే మనం ఎంత అక్యురేట్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పినట్టు ఈవీఎంలో ఉన్నదాన్ని దగ్గరగా చెప్పాలి. అది చూసిన వాళ్ళకి నిజంగా అసలు ఆ ఈవీఎంలో దూరి క్యాలిక్యులేట్ చేసినట్టే ఉంది కదా. ఆ ట్రోలర్స్ కూడా భలే వేశారు సార్, నిజంగా చాలా ఇట్లా ఒక ఫోటో పెట్టి ఎవడు రా బాబు ఎంత అంటే ఉన్నాం. అంటే మేమే ఎగ్జైట్ ఫీల్ అయ్యాం యాక్చువల్గా. సర్వే చేసి ఆ హార్డ్ వర్క్ నుంచి వచ్చిన రిజల్ట్ని ఎంజాయ్ చేయటం అనేది మీకు తెలుసు, మేమే ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. అరే కేకే చెప్పింది ఎగ్జాక్ట్గా ఎలా కట్ అయ్యిందని ఆ రోజు మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. మీకు మీకు అంటే మీరు చెప్తే నమ్మరు సార్, 100% నేను ట్రూ గానే చెప్తాను. మీకు అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తాను, నెంబర్స్ వస్తున్న ముందే సంథింగ్ నాకు తెలుసు అంటే అనిపిస్తుంది సార్. ముందు నేను ఒక వీడియో కూడా చేశాను ఇంట్లో కూడా, తర్వాత ఎవరికి రిలీజ్ చేశాను మా అమ్మగారితో మాట్లాడాను. నేను మా అమ్మని అడిగిన ఏమో ఎన్ని వస్తాయి అనుకుంటున్నాం అంటే అంతే కూటమే వస్తుంది, కూటమే వస్తుందా, బట్ నేను చెప్పిన నెంబర్కి దగ్గరగా వస్తుంది అంటే ఒకటో రెండో అటు ఇటు అనేది అనమాట. మా మిస్సెస్ని అడిగాను మళ్ళీ, అది సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తే రిలీజ్ అయింది అనమాట. అది మా మిస్సెస్ అడిగితే ఏమో నాకు తెలియదు చెప్పలేకపోతున్నా టెన్షన్గా ఉంది అన్నట్టు చెప్పింది. ఒక అట్లా ఒక నెంబర్ చెప్తుంటే మ్యాక్సిమం అలాగే రావచ్చు అనుకుంటాను నేను అని. తర్వాత నేను నా అది 7:00 మార్నింగ్ 7:00 ఇంకా అసలు ఏం ఓపెన్ చేయలేదు, నేను స్టార్ట్ అవుతాను స్టూడియోస్కి. నేను నాకు నేను చెప్పుకున్నా నువ్వేమనుకుంటున్నావు రకే నాకు నేను అడుగున్నా, అంతే వస్తుంది మ్యాక్సిమం రెండు, మ్యాక్సిమం వరస్ట్ కేసు అంటే 5. సో అప్పటికి చూడండి మా ఎన్విరాన్మెంట్ ఒక స్ట్రాంగ్, ఇంకా చెప్పాలి కాబట్టి 5కు అలా వెళ్తుంది కానీ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్లో ఉందన్నమాట, స్ట్రాంగ్గా అంటే ఓవరాల్ ఈ వర్క్ ఇంత ఎక్స్పీరియన్స్ మీద స్ట్రాంగ్గా ఉంది. సో నెంబర్ వచ్చే సమయానికి ఓకేనా నెంబర్ వచ్చింది అనేది చూస్తున్నాను కానీ ఆ రోజు కూడా లైవ్లో చాలా మంది ఫొటోస్ తీసి నేను పెట్టి ఇట్లా నాకు నేను అటు చూస్తున్నట్టు నెంబర్ పెట్టి నాకే పెడతా ఉన్నారు. సో ఆ ఎగ్జైట్మెంట్ లేదు యాక్చువల్లీ ట్రూగా చెప్పాలంటే. ఇంకా మనకేంటంటే సార్, నాకు నేను తెలియకుండా ఒక నేచర్ నాకు అబ్జర్వేషన్ అయింది అంటే సంథింగ్ ఏదో డివినిటీయో ఏదో ఒక సంథింగ్ ఒక ఫోర్స్ మనల్ని డైరెక్ట్ ఒకటి ముందు నడుస్తుంటే దాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు నాకు ఏదైనా డేటా కావాలి, అక్కడ ఒక వ్యక్తికి వెళ్ళాను, ఆ వ్యక్తి తనే వచ్చి తారసపడుతున్నాడు, లేదా అమౌంట్ టైట్గా ఉంది, ఇంకొకరు వచ్చి వాళ్ళే ముందుకు వస్తున్నారు, లేదా సింగిల్ నెంబర్ చెప్దాం అనుకుంటే దానికి అక్కడ ఎన్విరాన్మెంట్ రెడీ అవుతుంది, అదే నెంబరు వస్తుంది. అంటే నేను ఏదో సాధించాలనేది కాకుండా మనల్ని ఏదో సంథింగ్ ఒకటి నడిపిస్తుంది. సో దీని ద్వారా మనం ఏదో 4 మంచి పనులు చేసేందుకు ఆస్కారం ఉంది అన్న స్టేచర్ ఉన్నప్పుడు మీకు ఒక నేను కాన్ఫిడెన్స్ పెరిగింది సార్ ఆబ్వియస్లీ, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎస్ ఆర్ నో అని క్లారిటీగా చెప్తున్నాను. బట్ ఆ చెప్పే తత్వంలో ఒద్దికితనం అనేది ఇంకొక ఇంతకుముందు కలిసి ఇంక 2-3 రెట్లు పెరిగిపోయింది. ఓకే, అంటే ఆ గర్వం సైడ్ ఎలా యాక్చువల్ అయితే మామూలుగా అయితే అసలు రావాలి కదా, అలా కాబట్టి తెలియకుండానే మామూలుగానే ఒదిగుతాను, దాంట్లో ఇంకో 2 మెట్లు ఇంకా పెరిగింది అనుకుంటుంది. అది స్టేట్మెంట్ కాకుండా మామూలు తత్వంగా వచ్చేసింది అనుకుంటున్నాను. బై నేచర్ ఎవరో చెప్పి మనం ఒదగలరా మీరు ఎదుగుతున్నావు చాలా జాగ్రత్తగా ఉండు అని అంటారు అందరూ, కానీ బై నేచరే ఇంకా అది ఆ నెంబర్తో పాటు ఇంకా ఫేజ్ 2లోకి వెళ్ళిపోయి అనిపిస్తుంది. ఆ రోజు ఆ క్షణం అనిపించింది నాకు, తర్వాత నేను అబ్జర్వ్ చేసుకుంటే ముందుతో పోలిస్తే ఇంకొంచెం బాగా తగ్గిపోయానేమో అనిపిస్తుంది. చెప్పేటప్పుడు ఎవరికైనా మాట చెప్పేటప్పుడు తీరు చెప్పేటప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు ఇంకో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకొక 2 స్టెప్లు పెరిగింది. అది 2 ఉన్నాయి, తెలియనటువంటి శక్తి ఏదో నడిపిస్తుంది ఫీల్ అవుతున్నారు కాబట్టి అది మనం కాదు మనం కాదనేది వచ్చింది. ఆ జోన్లో ఉన్నాను అనుకుంటాను. అదొక ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది. అది లేండి సార్, మామూలుగా అయితే ఆ స్టేటస్
సో ఆ రోజు 6+8 చెప్పారు కదా, ఆ 8 లో కూడా మనం కొన్ని చెప్పారు, సింగిల్ నెంబర్ కూడా వచ్చే అవకాశం ఉందా అని కావాలంటే అది కట్ చేసి ఉంటే మీ దగ్గర ఏంటి. అవును సార్, అవును సార్, ఎందుకంటే దీంట్లో మేజర్ పోతే అని సింగిల్ నెంబర్ ఒక 2 నెంబర్లు తగ్గింది. అదే ఆ దాంట్లో కూడా స్క్రూటినీ చేశారు, ఆ రోజు స్క్రూటినీ చేసి ఆల్మోస్ట్ ఒకటి అటు ఇటు చెప్పేశారు. అసలు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి, పర్సంటేజ్ చెప్పడం. పర్సంటేజ్ సార్ మామూలుగా కంపారిటివ్లీ నెంబర్స్ కానీ, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఓట్లు వేసిన వాళ్ళకి టోటల్గా డిరైవ్డ్ మన అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చిన పర్సంటేజ్ దగ్గరగా ఉండడం అనేది అది 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 చాలా పైన చూస్తున్నారు, పైన నెంబర్స్ అవన్నీ చూస్తున్నారు. నాకు డిరైవ్డ్గా వచ్చినటువంటి ఎసెన్స్ ఇది కదా, ఓవరాల్ ఎసెన్స్ ఈ పాటికి ఈ పాటికి ఈ పాటికి. సో అక్కడ బాగా పడ్డట్టు ఏదో దైవం కరెక్ట్ లోపల దూరి భవిష్యత్ భవిష్యవాణి చెప్పించినట్టు ఉంది. కరెక్టే సార్, ఏదో ఒక పవర్ మనకు హెల్ప్ లేకపోతే చేయలేము అని అనుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కడో ఇంటర్వ్యూలో నేను చూశాను కేకే, కేవలం జనసేన వల్లే ఇన్ని వచ్చినాయి అని ఏదో చెప్పినట్టు. అవునా సార్ అంతేనా? అంటే వాళ్ళు ఏమడిగారంటే ఇప్పుడు 133 వచ్చాయి కదా సార్, మామూలు 133 or 134 సార్, ఎవరికి కూటమి టీడీపీకి, టీడీపీకి 136 కదా సార్, 136లో 21 తీసేసినా కానీ అది అది ఉంటుంది కదా సేమ్ నెంబరే కదా అన్నట్టు అడిగారు అన్నమాట. ఓకే, వాళ్ళు అడిగి అది మీ క్వశ్చన్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చే నెంబర్ తీసేసినా అది ఉంటుంది కదా అని. ఓకే, బట్ అక్కడ దాకా రావాలంటే కాంబినేషన్ ఉండబట్టి అక్కడ దాకా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ని బట్టి దాంట్లో 21 తీసేసినా కానీ 100 దాటేస్తాయి కదా, సో ఆబ్వియస్లీ టీడీపీకి అంత ఉంటుంది కదా అంటే కాదు. అలాగే జనసేన 21 వచ్చేసి జనసేన ఇండిపెండెంట్ 21 వచ్చేసి కదా అనేది కూడా కరెక్ట్ కాదు. ఆబ్వియస్గా ఇది షేక్ హ్యాండ్ లాగా ఏది అప్పర్ ఏది కాంబినేషన్ రిజల్ట్, కాంబినేషన్ రిజల్ట్ అనమాట. మేమే ఎక్కువ మేమే తక్కువ అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. కానీ కేకే చెప్పాడు కేవలం జనసేన వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని, జనసేన లేకపోతే తెలుగుదేశం పట్టలేదు అన్నట్టు. టీడీపీ వైపు నుంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి జనసేన లేకపోతే ఆ రిజల్ట్ రాదని చెప్తున్నాను. ఒకవేళ జనసేన వైపు నుంచి అడిగితే టీడీపీ లేకపోతే రాదని చెప్పండి, రెండు కరెక్టే. ఓకే, సో ఈయన అయిపోయింది ఒక ఆల్మోస్ట్ హోప్స్ కూడా, సొసైటీ హోప్స్ పెట్టుకుంది ఇప్పుడు కేకే మీద. నెక్స్ట్ ఏంటి మరి నెక్స్ట్? నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేది, ఇమీడియట్గా వచ్చే స్టేట్ ఎలక్షన్స్ వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు సార్, నెక్స్ట్ స్టేట్ వాళ్ళు కొంతమంది ప్రొడక్ట్స్ సర్వీస్ కాంటాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకో 5 మంత్స్లో యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ అమెరికాలో. సో ఇప్పుడు రీసెంట్ లేటెస్ట్ డిస్కషన్ వచ్చేసి మేము ఇంకా ఏం ఫైనలైజ్ కాలేదు, అది అది చేద్దామా వద్దా అనేది వీఆర్ థింకింగ్ అవుతున్నాం సార్. తక్కువ టైం ఉంది కాబట్టి ఒక 2 నెలలు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఏర్పరచుకునేందుకు 1 or 2 మంత్స్ పడుతుంది, ఇంకా మిగిలిన 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి ఇవ్వగలమా వాళ్ళకి అనేది. సో యుఎస్ ఎలక్షన్స్ మీద చేద్దామని ఒక అంటే బ్లర్గా ఉంది సార్ మరి, అంటే ఇంకా 1 or 2 డేస్లో వీల్ టేక్ డిసిషన్. లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాము అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఏదో పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన. అకాడమీ ఉంది సార్, అకాడమీ వేరు, సర్వీస్ వేరు సార్, సర్వీస్ అనే కంపెనీ అది వేరు, కేకే పొలిటికల్ అకాడమీ వేరు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు నన్ను వచ్చి కలిసే వాళ్ళు వేర్ మోర్ మీరు ఎగ్జైట్ అయ్యి మీ ఇంటర్వ్యూలో చూసి అక్కడ చెప్పారని వచ్చే వాళ్ళంతా అకాడమీ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, ఇది క్లిక్ అవుద్ది అని వాళ్ళు నాకంటే ఎక్కువ వాళ్ళు బిలీవ్ చేస్తారు. వచ్చింది మరి ఆలోచన ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళతో ఎలా ర్యాప్ ఉండాలి, ఎలా టైప్ అవ్వాలి, ఈ పర్సంటేజ్ అని ఈ సెక్షన్ నా వీక్. ఆబ్వియస్గా నా స్ట్రాంగ్ సెక్షన్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి ఓవరాల్గా సర్వీస్. సో వీళ్ళతో కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే రేపు పొద్దున మన రెప్యుటేషన్ పోయేటట్టు అవ్వకూడదని ఇంకొంచెం డబుల్ జాగ్రత్తగా ఉంటున్నాం. మామూలుగా అనుకుని వచ్చారంటే తీసేసుకుందాం మనం పెట్టేసుకుందాం అలా కాదు కదా సార్. ఇప్పుడు ఇంత ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి రీచ్ అయ్యేంత పొజిషన్కి వెళ్ళినప్పుడు దాని ఇంకొంచెం కరెక్ట్. సో ఇప్పుడు మోర్ కేర్ఫుల్గా ఉంటాను, ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉంటున్నాను. సో ఇప్పుడు ఎవరు వచ్చి కలుస్తున్నాను మాట్లాడుతున్నాను, లెచ్చును అంటున్నాను, వాళ్ళు ఏంటని వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకొంటున్నారా అనేది, లేదా వాళ్ళు ముందుకు వచ్చినా నా సర్కిల్ని చాలా స్ట్రాంగ్గా ఉండి లోపలికి రాకుండా ఉండేటట్టు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా. ఎందుకంటే ఇది ఫేస్ని బట్టి ఫేస్ వాల్యూని బట్టి నడిగే కంపెనీ కదా సార్, రేపు పొద్దున్న నేను ఉన్నా లేకపోయినా ఆ స్ట్రక్చర్ బాగుండాలి, అలా నడుపుకునే విధంగా చేయాలి అని డెవలప్మెంట్. సో పొలిటికల్ అకాడమీ అంతే కదా? అంతే సార్. సో దానికి మనం అంటే పొలిటికల్ రిలేటెడ్ వాళ్ళే ఖచ్చితంగా అప్రోచ్ అవుతుంటారు వాళ్ళు, వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు. ఓకే సార్, నేను చెప్పేది దీంట్లో ఇన్వెస్టర్గా వచ్చేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా ఉండాలి అని. ఓకే, ఒకటి జాయిన్ అయ్యే వాళ్ళు ఆబ్వియస్గా ఎమ్మెల్యే గారి పిల్లలు, ఎంపీ గారి పిల్లలు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఆబ్వియస్గా, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన పని కాబట్టి. ఎందుకు నార్మల్ పీపుల్గా ఊర్లో వాళ్ళు చేరకూడదు అంటే చేరచ్చు, అది మేము ఫ్రీగానే చెప్తాం వచ్చి ఊర్లోకి వచ్చి. ఇదేంటంటే దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క సెక్షన్లో ఉన్నటువంటి బెస్ట్ పర్సన్స్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది,
ఆ 21 డేస్ ప్రోగ్రామ్. 21 డేస్ ప్రోగ్రామ్ కి మీరు ఖచ్చితంగా డిజైన్ చేశారా? 21 డేస్ బేసిక్ ఒక స్ట్రక్చర్ ఇప్పుడు చేస్తున్నాం సార్, డిస్కషన్ చేస్తాం. సో మీకు నడిచేది స్టైల్ చెప్పాలంటే ఎవరు బెస్ట్, లేదా స్టేజ్ ఫియర్ మీద పోంగొట్టాలంటే ఎవరు బెస్ట్, లేదా మనకు ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు నియోజకవర్గాలు పరిగణ చేయాలంటే ఎవరు బెస్ట్, లేదా పాలసీ డిస్కషన్ మీద ఎవరు బెస్ట్, ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద ఇండియా అండ్ అట్లీస్ట్ అతన్ని తీసుకొచ్చి అది క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఓవరాల్ 21 డేస్. సో ఇంత స్ట్రక్చర్ ఇంత బాగా చేస్తున్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి కదా అని ఆలోచిస్తున్నాం సార్. ఓవరాల్ జనరల్గా ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ డిపార్ట్మెంట్ ఉంది, ఇది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళ పార్టీ ఐడియాలజీని వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము పార్టీ ఐడియాలజీ తగ్గట్టు వర్క్ చేయం సార్, ఎందుకంటే మాకు సపోజ్ ఈ పార్టీ ఇవ్వచ్చు, ఈ 20 ఈ 10 మెంబర్స్ని మీకు ట్రైన్ చేయండి నెక్స్ట్ బికమింగ్ పర్సన్స్ అని, లేదా సర్వే మా సర్వే కంపెనీ నుంచి ఒక ఐడెంటిఫై చేసిన ఒక 20 మెంబర్స్ ఏదైనా పార్టీ వచ్చిందనుకోండి, ఈ 10 నియోజకవర్గాలు మాకు ఐడెంటిఫై చేసిన అంటే లీడర్స్ని ఐడెంటిఫై చేస్తాం వాళ్ళకి, ట్రై వాళ్ళలో వాళ్ళ స్క్రూనిటీ చేసి ఈ 10 మందిని మేము అనుకుంటున్నాం, ఈ 10 మందిని ట్రైన్ చేయమంటే చేసి పెడదాం. బట్ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మీ పార్టీ ఐడియాలజీని మేము చేయం. అసలు అట్లాంటి తప్పురా బాబు, మీరు ఏదో అనుకుంటున్నారు ఫ్రీ స్కీమ్స్ మీద ఓట్ బ్యాంకింగ్ పడిపోతాయి అనుకుంటున్నారు, ఆ క్లాసులు ఉంటాయి మామూలుగా, అలాంటి సెషన్స్ ఉంటాయి. ఎలా ఏమి పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మాకు ఒక 2 సార్లు ఈ 7 ఇయర్స్ మేజర్ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయబట్టి చాలా మేజర్ టేక్అవుట్స్ ఉన్నాయి కదా సార్, దీంట్లో మేము తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. సో అదే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పాస్ ఆన్ చేస్తాం, ఎలా ఉంటుంది ఓట్ బ్యాంకింగ్, ఎందుకు ఓట్లు వేస్తున్నారు అనేది. సో దాన్ని తెలిస్తే మీరు రేపొద్దున మీ పార్టీ అనుగుణంగా ఒక లైన్ సైడ్ లైన్ తీసుకుని దానికి మాట్లాడుకోవచ్చు. ముందు మీకు మాట్లాడడం బాగా వస్తే మీరు ఏ స్టాండ్ తీసుకున్నా మాట్లాడగలుగుతారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, పార్టీస్ కూడా పంపించవచ్చు, బట్ అక్కడ పార్టీ బేస్డ్ ట్రైనింగ్ జరగదు. మీరు టీడీపీ ఆఫీస్లో టీడీపీ ట్రైనింగ్ తీసుకోండి, వైసీపీ ఆఫీస్లో వైసీపీ తీసుకోండి, జనసేన. బట్ ఇక్కడ ఏంటంటే లీడర్స్ గా మిమ్మల్ని కొంచెం ఎదిగేదానికి ట్రై చేసేదానికి ఒక షార్పెన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. హౌ టు మేక్ ద లీడర్స్, అంతేనా? ఇప్పుడు అసలు స్కేర్సిటీ కూడా ఉన్నట్టుంది సొసైటీలో. బాగా ఉంది సార్, అసలు దీనికి చాలా హ్యూజ్గా కమర్షియల్ పక్కన పెట్టండి, కమర్షియల్ ఆబ్వియస్లీ వర్కౌట్ అవుతుంది. బట్ మామూలుగా ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు 80% ఎక్కువ స్కోపు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి, బిజినెస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ స్కోప్ అవకాశం ఉంది కదా సార్, అది ట్రూ యాక్సెప్టెడ్. మేబీ ఏ రోజు సమయం అట్లా మారిపోద్దో, కొత్తగా కొత్త రక్తం కావాలని ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటారు, అది వేరే విషయం. బట్ మెజారిటీ ఈ సెక్షన్ కాబట్టి అలాగే విలేజెస్లో వాటిలో మనం వాలంటీర్గా వెళ్ళి చేద్దాం, ఇదే సంస్థ ఇదే బ్రాండ్ ఇదే బట్టి చేస్తాం. ఇప్పుడు నేను మాట్లాడుకుని అనుకోండి, రావు గారు మీరు ఇచ్చి ఈ దీని మీద స్టడీ చేయండి సార్, దీనికి చెప్పండి మేము ఎంత అమౌంట్ ఇస్తాం 4 క్లాసెస్కి, అలాగే నాకు క్లాస్ ఫ్రీ ఇవ్వండి సార్, తాడేపల్లిగూడెంలో ఒకటి పెడదాము, లేకపోతే ఇంకోటి దేలులో పెడదాం, అక్కడ వచ్చి పెట్టండి, అది నేను మీతో రిక్వెస్ట్, ఇది మీకు ఫైనాన్షియల్ డిస్కషను. సో అదే ఇదే లేరు విలేజెస్లో కూడా చేస్తాం, అది ఫ్రీ కావాలంటే మాస్గా 2-3 సెషన్లు చేయడం అట్లాంటివి. సో విలేజెస్ కూడా వెళ్ళిపోయి మొత్తం లీడర్షిప్ని మొత్తం అన్ని రకాలుగా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫైన్ ట్యూన్ చేస్తాం, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా, పంచాయతీ లెవెల్లో ఉన్నా, వాలంటీర్గా ఉన్నా, లేకపోతే ఇంకోటి ఉన్నా ఉన్నాయి, వాళ్ళు ఆ లీడర్షిప్ను అది ఉపయోగపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పొలిటికల్ రిఫార్మ్స్ అనుకోవాలా? రిఫార్మ్సే. ఇప్పుడు సర్వీస్ కూడా రిఫార్మ్స్ కింద పనిచేస్తున్నాం యాక్చువల్ చెప్పాలంటే సార్. ఎమ్మెల్యే గారు రిపోర్ట్ ఇచ్చేప్పుడు లాస్ట్ సార్ మీరు అనుకున్నటువంటి ఓట్ బ్యాంకింగ్ పడదు సార్, ఇక్కడ ఇట్లా చేయండి, ఎమోషనల్ కనెక్షన్ ఉండి, వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోండి, మామూలుగా మేము కన్నింగ్గా ఇది చేయండి సార్ డబ్బులు ఇచ్చేయండి సార్ లాస్ట్ అట్లా ఆ సెక్షన్ కూడా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, ఉంటారు మీరు ఇట్లా కల్ప్రిట్ చేయండి, మేము ఆ సెక్షన్కి పనికిరావు అనుకుంటాను. గెలిపే ముఖ్యం కాదు, గెలిపే ముఖ్యం సార్, గెలుపుకి ఇంకా మేజర్ ఉన్నాయి. లాస్ట్లో మీరు 40 కోట్లు ఖర్చు పెట్టే బదులు 40 కోట్లు మంచి విషయాలు ఖర్చు పెడితే మీరు రూపాయి ఖర్చు పెట్టకపోయినా మీరు గెలిచే ఆస్కారం ఉందండి. అలాగే పార్టీలకు చెప్పే సజెషన్ అవే కదా, వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక ఆర్గనైజ్డ్గా మీరు ఏ సినారీ తీసుకొస్తున్నారు, రేపొద్దున ఏ పాలసీ తీసుకొస్తున్నారు, మీరు ఆల్రెడీ బస్సు స్కీమ్ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు, దానికి ఎంత ఓట్లు వస్తున్నాయి, దానివల్ల ఎంత ఓట్లు వస్తున్నాయి, అలా ఒక నెంబర్ పరంగా అనలైజ్ చేసి చెప్తాం. సిలిండర్ వాళ్ళ విషయం లేడీస్ ఏమనుకుంటున్నారు, దీన్ని బట్టి ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినారు మీకు వేద్దాం అనుకుంటున్నారా, లేదా ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నారా, సిలిండర్ వస్తుంది తీసుకుంటున్నాం అనుకుంటున్నారా. అంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ పార్టీలకు కూడా ఉపయోగపడుతుందా? పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే దానికి కూడా సబ్జెక్ట్ ఉంటుంది. 100% సార్, అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తీసుకుని ఇప్పుడు వాళ్ళు ఇది అకాడమీ నుంచి మొత్తం 175 మందికి ఇవ్వమని అనుకో, 175 మందికి సెషన్స్ ఇస్తాం, ఒక గ్రూప్గా పెట్టి ఆ నెంబర్స్ పెట్టి ఎలా ఉంటుంది ఓట్ బ్యాంకింగ్, సో దట్ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది సార్. బట్ వాళ్ళకి ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్స్ కరెక్షన్ చేస్తాను. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు మనకి పార్టీలు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో విఫలమైనటువంటి వాళ్ళు తీసుకుంటే మనకి జయప్రకాష్ నారాయణ ఉన్నారు, సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు అపారమైన అనుభవం ఉంది రాజ్యాంగం మీద, చట్టాల మీద కూడా అవగాహన ఉంది. జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టారు, లోక్సత్తా ఆయన నడపలేక దాన్ని క్లోజ్ చేసేసారు. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ, ఆయన ఆ పార్టీ పెట్టారు, జై భారత్ అనేది పెట్టినట్టున్నారు, అంతకుముందు ఆయన రాజకీయాలు ఆయన ఫెయిల్ అయ్యారు.
ఏ పార్టీది? వందే భారత్ సార్, జయ భారత్. జయ భారత్ జయ భారత్ జయ భారత్ పార్టీ. ఇట పిట్టి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు కనిపిస్తుంది వీళ్ళు. ఆయన ఐఏఎస్, ఈయన ఐపీఎస్. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళకి యాక్చువల్ కమాండ్ ఉండాలి, కానీ ఫెయిల్ అవుతుంది. కమాండ్ ఉంటుంది సార్, మామూలుగా వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళ సెక్షన్స్లో కమాండ్ ఉంటుంది. బట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ దీన్ని ఎలా డైలాగ్ తీసుకెళ్ళాలి, ఎలా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి అనేది కొంచెం వీక్గానే ఉంటుంది సార్ ఓవరాల్ కంపారిటివ్లీ. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందా మీ అకాడమీ? అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్, బట్ మెజారిటీ సెక్షన్ ఏంటంటే నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయాలనుకున్నటువంటి నాయకులకి, నాయకులు అవుదాం అనుకున్నటువంటి నాయకులకి, వాళ్ళని ఫైన్ ట్యూనింగ్ చేసేదానికి. ఆల్రెడీ కెమెరామ్యాన్ అవుదాం అనుకున్న కొంచెం నేర్చుకున్నాడు, ఇంకొంచెం ఎక్స్ట్రా లేయర్స్ ఉపయోగపడతాయి అన్నమాట ఇది. సో యాక్చువల్గా మేము అంటే మీ టైంలో ఉండదేమో, మా మేము డిగ్రీ చేసేటప్పుడు ఎలక్షన్లు ఉండేవి మాకు కాలేజీ. అవును అవును, ఎలక్షన్స్ ఉండేవి. అక్కడి నుంచి లీడర్షిప్ తయారయ్యేది. కరెక్ట్. అప్పట్లో కాలేజీ నుంచి వచ్చేది, కాలేజీ నుంచి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ వేరు. అప్పట్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ఎలక్షన్స్ అంత జనరల్ ఎలక్షన్ కన్నా దారుణంగా ఉండేది అప్పుడు. పార్టీలు పార్టీలు చాలా ఉండేది. సో ఆ మోడ్ ఆఫ్ ఇది వస్తుందా మీ అకాడమీ ద్వారా? అది అది కాదు సార్, అది అది గవర్నమెంట్ మోటివేషన్. ఎలక్షన్లోకి రావాలి, మనం సమాజంలో సేవ చేయాలి, ఎలక్షన్లో నిలిచోవాలి, ఇలాంటి అంబిషన్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ లో. అంటే వాళ్ళు ఎక్కడ నిలబడాలనుకున్నారు అది వేరే విషయం, నిలబడేదానికి స్కోప్ అనేది గవర్నమెంట్ డిసిషన్. బట్ మేమేంటంటే మీరు కంటెస్ట్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, మీకు మీలో మీరు బాగా మాట్లాడాలి, నిలబడాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. రేపు పొద్దున్న కెమెరా ఫేస్ చేసినప్పుడు ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అడతారు, మేముందో మీకు ఆన్సర్ తెలిసినప్పుడు కూడా మీరు ఒక స్టాండ్ తీసుకొని చెప్తున్నప్పుడు ఆ స్టాండ్లోనే ఎలా తప్పకుండా ఆ ఫేజ్లో చెప్పాలి. లేదు స్టాండ్ మార్చుకొని చెప్పాలంటే ఎలా చెప్పాలి, అంటే మీకు అది రాగలిగితే మీరు ఎలా చెప్పాలని చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక స్కేర్సిటీ ఉంది, కేకే గమనించారో లేదు మీరు, పాలిటిక్స్లో రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎవరు ఆల్మోస్ట్ 100కి 90% పెద్దగా అలా వారసత్వంగా వచ్చేవాళ్ళు తప్ప మిగతా ఫ్యామిలీలో వచ్చే వైస్ వర్సా సార్, చేంజెస్ కావాలి ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ మొత్తం ఈ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ కావాలి స్టేట్లో అని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కానీ ఆ చేంజెస్కి నేను ఒక దోహదపడతానని తక్కువ మంది ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళు మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుందా ఇది? మేబీ సార్, మేబీ సెకండ్ లేదు. ఇప్పుడు ఉన్నది అంటే ఆల్రెడీ మీరు చెప్తున్న ముందు తక్కువ మంది ముందుకు వస్తున్నారని చూడండి, ఆ తక్కువ మందికి ఫైన్ ట్యూనింగ్ చేసేదానికి మేబీ ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లో వెళ్ళిపోయాక వాళ్ళు ఎక్కువ మంది ఇంకా ఇన్స్పైర్ చేయొచ్చు అకాడమీ. ప్రస్తుతానికి అయితే ఈ లేయర్ ఏంటంటే ఆల్రెడీ కంటెస్ట్ చేద్దామని సిద్ధంగా ఉండి మనసులో ఉండి నేను ఇట్లా ల్యాగ్ ఉన్నాను అనుకునే వాళ్ళకి ఆ ల్యాగ్ని తీసి కొంచెం ఫైన్ ట్యూన్ చేసేందుకు ఉపయోగపడుతుంది సార్. సో ఎప్పుడు ఇది? సుమారుగా ఒక 2-3 మంత్స్లోనే స్టార్ట్ అవుతుంది సార్. 2-3 మంత్స్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో మళ్ళా ఇది కూడా ఉంటుందా సర్వేలు చేయటం? సర్వే అది వేరే సార్, అది అది ఎంటిటీ కింద రాదు, దాన్ని సపరేట్గా సపరేట్ కంపెనీ. ఇది వేరే కంపెనీ, అది వేరే కంపెనీ. అది అంటే నేను అనేది ట్రైనింగ్ ఇచ్చేది. ఇప్పుడు మీరు చేయటం ఒక ఎత్తు, ఇప్పుడు మనకి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ వాళ్ళు ఆయన చాలా పెద్ద ఎత్తున హ్యూజ్ వేలో పబ్లిక్ ఇష్యూ కూడా చేసినట్టున్నారు కదా ఐపాక్ని, అలాంటిది ఏమన్నా ఉందా ఆలోచన? అలాంటిది లేదు సార్, ప్రస్తుతానికి అయితే లేదు సార్. మామూలుగా ఇది వేరే రెండు వేరే వేరే కంపెనీస్, దీని రెండు కలిపి చూడాలనుకోవట్లేదు. అంటే మీరు యూరోప్ దాకా వెళ్తున్నారు కదా, అమెరికాని టచ్ చేయడానికి మీకు ఆల్రెడీ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు కదా అమెరికా ఎలక్షన్స్ మీదనే సర్వే చేయడానికి. అవును సార్. సో ఇక్కడ ఒక పెద్ద ఆర్గనైజేషన్ సర్వేలకి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆలోచన లేదా? అదే సరే, సర్వేది వేరు, సర్వేది ఆల్రెడీ ఉంటుంది వేరే స్టేట్కి ఎక్స్టెండ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చేసినా రేపు పొద్దున తమిళనాడు చేసినా ఢిల్లీ చేసినా ఈ సర్వే కంపెనీ చేస్తుంది ఆబ్వియస్లీ. సోర్స్ కేకే సర్వీస్ నుంచి చేస్తాం ఆబ్వియస్లీ వేరే వాళ్ళకైనా సరే. ఓకే, అది సోర్స్ అదే సార్. ఇప్పుడు రేపు పొద్దున మీకు ఫీడ్బ్యాక్ లాంటిది సార్, ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా రెస్టారెంట్లో మాకు ఎలా ఉంది ఫీడ్బ్యాక్ చేయమన్నా చేస్తాం. లేదు ఓన్లీ పొలిటికల్ వింగే కాదు, నాన్ పొలిటికల్ అయినా చేసేటట్టు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ప్రోడక్ట్ నాన్ పొలిటికల్ సెపరేట్, దాంట్లో అకాడమీ సెపరేట్, సర్వీస్లో పొలిటికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది వేరే డిపార్ట్మెంట్, నాన్ పొలిటికల్ డిపార్ట్మెంట్ వేరే. ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారు 1 కోటి రూపాయలు 2 కోట్లు మేము కట్టదాం అనుకుంటున్నాం, డూప్లెక్స్లు పెడదాం అనుకుంటున్నాం, నిజంగా ఆ మార్జిన్లో వెళ్తాయా, ఇక్కడ ఏ మార్జిన్లో కన్స్ట్రక్షన్ చేస్తే ఉంటుంది, లేదా ఒక సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నాం ఈ ఏరియాలో పెడితే వర్కౌట్ అవుద్దా, వేరే ఏరియా అయితే బెస్ట్, ఓకే, లేదా ఒక వెంచర్ వేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ వర్కౌట్, ఏదైనా ఎనీ ప్రోడక్ట్, ఓకే, బిజినెస్ సర్వే ఫీడ్బ్యాక్ కావాలి ఈ ప్రోడక్ట్ మీద కొంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఎప్పుడు దీనికి ఏమవుతుందంటే సార్ బయట వాడే కావాలి సార్ ఎప్పుడైనా కానీ, లేదా ఒక పాలసీ మేక్ చేసింది గవర్నమెంట్ ఆ పాలసీ వల్ల నిజంగా అడ్వాంటేజ్ ఉంటుందా, ఓట్ బ్యాంకులు ఏమైనా టర్న్ అవుతాయి కావా, ఆల్రెడీ ఉన్న పాలసీ గురించి ఏంది, నా గురించి మా కంపెనీలో ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, 2000 మంది ఉన్న ఎంప్లాయీస్ ఉంటుంది, అసలు ఏం కోరుకుంటున్నారు, టక్కని రేపు పొద్దున్న మాది పెరుగుద్దా పెరగదా, ఎలా చేసుకుంటే పెరుగుద్ది,
సో ఇవన్నీ వింగ్స్ ఈ కంపెనీ కింద ఉంటాయి సార్ స్ట్రక్చర్. సో ఇప్పుడు హ్యూజ్ మార్కెట్స్ చాలా, ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్ అది, అది ఎస్టాబ్లిష్ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఒక ఎత్తు అయితే. అయితే ఇప్పుడు మీరు ఎలక్షన్ అప్పుడే సర్వేలకు వెళ్తున్నారు కదా? అవును అవును సార్. ఎలక్షన్ అప్పుడు కాకుండా మధ్యలో పరిపాలన ఎలా ఉంది? చేయించండి సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అనుకోండి, ఒక పాలసీ మీద చేయించుకుంటారు, ఈ పాలసీ మేము బాగా తీసుకెళ్లాలని చూస్తున్నాం. నిజంగా ఓట్ బ్యాంక్ వాళ్ళకి వాళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కావాల్సిన ఓట్ బ్యాంకింగ్ కదా సార్, ట్రూగా మాట్లాడుకోండి. దీనివల్ల ఓట్ బ్యాంక్ వస్తుంటే ఆ పాలసీ ముందుకెళ్తుంది, దీనివల్ల ఏ అసలు ఎవడో చూసి ఓటు అంటే ఆ పాలసీ ముందు తీసుకెళ్తుంది, అది ట్రూ. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నిజంగా దాని మీద ఓట్ బ్యాంకింగ్ మారని పథకాలు చాలా ఉంటాయి, పుట్టినవి ఆ పథకం వేస్ట్. దాని బదులు నిజంగా ఓట్ బ్యాంకింగ్ ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పాలసీ ఏంటి, లేదా మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ టీము చేస్తుంది బాగుంది సార్ పాలసీని, బట్ అవుటర్ సోర్స్ నుంచి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసి కూడా దాని రిఫరెన్స్గా తీసుకున్నదానికి బెటర్ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్లో ఉండే భజన్ బ్యాచే ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. యాంటీగా చెప్తే ఏమనుకుంటారు, గవర్నమెంట్ పాలసీ మీద గవర్నమెంట్ ఎంప్లాయ్ యాంటీగా చెప్పేదానికి మేబీ మోర్ స్కోప్ ఉంటుంది. అంటే రాజుగారు కదా, రాజుగారి కిందే మనం కింద పనిచేస్తున్న అగేన్స్ట్ చేయలేడు కదా. సో బయట మాకు ఏంటంటే ఎమోషన్ ఉండదు కాబట్టి ఇది వేస్టోనో బాగుందనో బాగాలేదనో ఎందుకు బాగాలేదనో ఏ ఫ్యాక్టర్ లేకపోతే ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఇచ్చింది, సో ఇది డిస్కస్ చేసి చెప్పేదానికి ఒక రిపోర్ట్కి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు రన్ అవుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేయించుకుంటారు సార్, లేకపోతే మా కొత్త ఇప్పుడు ఒక పార్టీకి రేపొద్దున ఇంకో 10 సీట్లు ఎక్స్ట్రా పోటీ చేయాలని ఉంది, ఇక్కడ పోటీ చేయాలని ఉంది, లేదా అక్కడికి ఎవరు క్యాండిడేట్లు కావాలి, ఎవరుంటే బాగుంటుంది, వాళ్ళ వరకు అసిస్ట్ చేసి చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ వస్తున్నాయి, ఎలక్షన్స్ అన్నీ వస్తున్నాయి, ఎలక్షన్స్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వస్తాయి, కాకపోతే ఇంత జనరల్ ఎలక్షన్ అంతా ఉండకపోవచ్చు. ఒకటి ఏంటంటే పరిపాలనలో వచ్చేటప్పటికి మనకు బిజినెస్లో కనుక కంపెనీలు కనుక క్వార్టర్ రిజల్ట్ ఇస్తాయి, హాఫ్ క్వార్టర్ రిజల్ట్ ఇలా ఇస్తాయి కదా, Q3 Q4 అలా ఇస్తాయి. చెప్పనా సార్, మొన్న కూడా ఎవరో సజెస్ట్ చేస్తారు పెద్దవాళ్ళు ఇట్లా, మీలాగే చెప్పారు అది కూడా, మీరు ఎప్పుడు ఎందుకు ఇలా రిజల్ట్స్ చేయకూడదని. ఓకే, పరిపాలన మీద ఇది ఇక్కడ ఉంది, ఓకే అది సొసైటీకి యూజ్ కదా, ఆస్పిరేషన్స్ రీచ్ అవుతుందా లేదా ఈ గవర్నమెంట్. ఇప్పుడు రీచ్ అవ్వట్లేదు మనం ట్రోల్ చేసినా మనం చెప్పేది చెప్తాం, రీచ్ అవుతుందా చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అటెన్షన్ అయితే డ్రా అవుద్ది కదా, మనం చెప్పామంటే ఇది నిజమేమో నెగిటివ్ అవుతుంది చూసుకోవాలి అని వాళ్ళు అలర్ట్ అయ్యే పొజిషన్ అయితే ఉన్నాం. అదే అంటే గవర్నమెంట్ తరపు నుంచి చేయాలనుకున్నారు ఇండివిజువల్ గా, గవర్నమెంట్ తరపు నుంచి చేస్తే మాకు బయట ప్రకటించడానికి ఆస్కారం లేదు సార్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ రిక్వైర్మెంట్ కదా, అది పరిపాలన ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు మేము చేద్దాం అనుకున్నాం సార్ ఇండిపెండెంట్ గా, ప్రతి 6 మంత్స్ కి చేసి అని మామూలు ప్రకటిద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ 6 మంత్స్ లోపలే గవర్నమెంట్ మనల్ని అప్రోచ్ అయ్యి చేయమంది మనకు అనుకోండి, దాన్ని మేము ఇంకా పబ్లిక్ గా చెప్పలేము. ఓకే, ఇంటర్నల్ గా అంతే కదా సార్, వాళ్ళు కండిషన్ రాసుకుంటారు కదా, మీరు ఇది ప్రకటించడానికి మాకు ఇంటర్నల్ గా వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. సో ఈ క్లాజులు ఉంటాయి మళ్ళీ. సో దేనికి ఇష్టపడతారు మరి? అది డిపెండ్ సార్ మామూలుగా, దేనికంటే వాళ్ళు పాలసీ మీద అడుగుతుంటే మనకి ఏంటంటే బెటర్మెంట్ అవ్వాలని ఓకే, మనకే బ్రాండ్ రావాలని కాదు కదా, సొసైటీకి యూజ్ అవుద్ది ఇది అంటే నిజంగా ఓకే. వాళ్ళు వరస్ట్ గా చేయించి ముందుగా మా దగ్గర వరస్ట్ గా రిపోర్ట్ ఉంది అది మా పాజిటివ్ గా చెప్పండి అంటే చెప్పం. గతంలో మన రాజ్యాలు ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది వేగులను పెట్టుకునే వాళ్ళు అంట, మారు వేషంలో వెళ్ళి అంతే సార్ అంతే, రాజ్యం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది తెలుసుకోవడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుసుకోవడం కూడా అవసరం గవర్నమెంట్ కి, గవర్నమెంట్ లో లాస్ట్ మూమెంట్ దాకా రిలీజ్ కావట్లేదు సార్, అదే ప్రాబ్లం. ఇప్పుడు పొద్దున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మంది చెప్తారు కదా, చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన రాంగ్ ట్రాప్ లో తిప్పేశారు, లేకపోతే ఏదో ఐపాక్ సరిగ్గా చెప్పలేదు, ఇట్లా రాంగ్ వినపడుతుంది, ఏది రైట్ రాంగో మనకు తెలియదు. బట్ ఆబ్వియస్లీ యాజ్ ఎ లీడర్కి ట్రూ తెలియాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్, తను ఏంటి తన పొజిషన్ ఏంటి తను ఎక్కడ ఉన్నారు అని తెలుసుకునేసరికి అయిపోతే ఇంకేం ఉండదు, అయిపోయింది కదా. ఇప్పుడు లేదంటే 14 ఎలక్షన్స్ ముందు రిజల్ట్స్ ముందు చూడండి సార్, అందరూ చాలా క్రిటికల్ జరిగింది, ఇంత టఫ్ ఎలక్షన్ ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు రిజల్ట్ తర్వాత ఒక్కరికో టఫ్ ఎలక్షన్ జరిగిందని మాట్లాడలేదు, రిజల్ట్ వచ్చిందని మాట్లాడితే మీరు ముందుగా టఫ్ ఎలక్షన్స్ చాలా టైట్ ఫైట్లు చాలా ఉన్నాయి ఇబ్బందులు అది ఇదే చెప్పారు. సో మీ మాకు అసెస్మెంట్ ఏంది, అసలు టఫ్ ఎలక్షన్స్ కాదు, ఇట్స్ వన్ సైడ్ ఎలక్షన్స్ ఇది ఇది చెప్పుకుంటా ఉంటాం ఓవరాల్గా ఇంత ఓట్ బ్యాంకింగ్ మారిందని. సో మీరు అదే విషయాన్ని ముందుగా అసెస్ చేయగలిగితే 2 ఇయర్స్ బిఫోర్ మీరు ఆ డ్యామేజ్ కంట్రోల్ కొంచెం ఎంతో కొంత చేయొచ్చు, పార్టీకి అడ్వాంటేజే. దానివల్ల పార్టీ డ్యామేజ్ పార్టీ ఒక పార్టీ గవర్నమెంట్లో ఉన్నది దారుణంగా ఫెయిల్ అయిందంటే ఆ డ్యామేజ్ ప్రజలకే కదా సార్. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చూస్తున్నాం, కానీ ఆ డ్యామేజ్ ఎక్కువ జరిగిందని ఫీల్ అయ్యి ప్రజలు ఇట్లా ఓట్లేసారు అనుకోండి, డ్యామేజ్ జరిగిందని కూడా నిజంగా అంటే వాస్తవం అయితే ఆ డెవలప్మెంట్ కూడా డ్యామేజ్ జరిగినట్టే కదా, ఏదైనా పాలసీలో కానీ ఎక్కడో కానీ, లాస్ట్ టైం టీడీపీ కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ కానీ, అంటే కంటిన్యూస్గా పీపుల్ మెజారిటీ పీపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి
మాకు డ్యామేజ్ జరుగుతుంది, మెజారిటీ పీపుల్ నమ్ముతున్నారు అంతే. అదర్వైజ్ లిజల్ రాదు కదా. లాస్ట్ టైం 151 ఇచ్చిన, ఇప్పుడు 161 ఇచ్చిన, పీపుల్ బిలీవింగ్ దట్ మాకు 5 సంవత్సరాలు చంద్రబాబు గారి గవర్నమెంట్లో మేము ఎక్కువ మంది మాకు సరిగ్గా జరగలేదని ఫీల్ అవుతున్నాం అని వైఎస్ఆర్సీపీకి ఇచ్చాం. 151 ఇచ్చి అసలు మరీ దారుణంగా జరిగింది, డెవలప్మెంట్ లేదు మాకు అనుకున్నట్లేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంటే 10 ఇయర్స్గా ప్రజలు నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు కాదు, పవన్ ఇక్కడ పవన్ గారు, రాష్ట్రం ప్రజలు ఎక్కువ నష్టపోయారని మా ఉద్దేశం. అవును, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఇప్పటికీ కూడా అతను నన్ను అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు, నేను అవ్వాతాతలకి ఇచ్చాను, వాళ్ళ ప్రేమ ఏమైపోయిందో, తర్వాత అక్క చెల్లెమ్మకులు ఇచ్చాను, వాళ్ళ అనురాగం ఏమైపోయిందో, ఏదో జరిగిందని తెలుసు కానీ నా దగ్గర ఆధారాలు లేవు, కానీ మోసం జరిగింది, ఇలా మాట్లాడుతున్నారు ఆయన. మోసం జరిగిన మాట వాస్తవం సార్. మోసం జరిగింది ఎప్పుడంటే మీ చుట్టుపక్కల వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయలేదు. ట్రూ ఏంటంటే అవ్వాతాతలకి ఇచ్చామంటే ఏ అవ్వాతాత అని వస్తుంది సార్. ఊర్లో 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది పెన్షన్ తీసుకుంటే ఒక 5 గురు మాత్రమే ఈ పెన్షన్ రాకపోతే ఈ నెల గడవదు, ఈ పెన్షన్ వస్తున్నట్టు దేవుడు ఎవడైనా సరే అతను దేవుడు, అది గవర్నమెంట్ పాకెట్లోకి, ఇది వేరే క్వశ్చన్ బయట వాళ్ళేస్తారు, కానీ ఏదో రూపాయలు మాకు ఇస్తున్నారు కదా అది ఇంటికి తెచ్చిన వాళ్ళు దేవుడు. మిగతా 95% పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు సార్, ఆ పెన్షన్ మీదే గడిపే జీవితాలు కాదు. దాంట్లో మళ్ళీ లేయర్స్, వీళ్ళే కావాలంటే 10 మందికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదా పెన్షన్ తీసేస్తే ఆరోగ్యశ్రీ బొద్దను, కార్డు బొద్దను, వైట్ కార్డు బొద్దను అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీకు ఎమోషనల్గా అంత డిపెండెన్సీ లేనప్పుడు అందరూ అవ్వతాతలు ఒకటి కాదు కదా. దాంట్లో ఏ ప్రాంతంలో రాజధానిలో నివసించే అమ్మ అవ్వతాత, పెన్షన్ అవసరం లేని అవ్వతాత ఒక రకంగా ఆలోచిస్తాడు, వైజాగ్లో ఉండే అవ్వతాత ఒక రకంగా, కడపలో ఉండే అవ్వతాత ఒక రకంగా ఆలోచిస్తారు. మీరు కడపలో ఉండే అవ్వతాత కూడా మీకు అగెన్స్ట్ ఓట్లు వేసినట్టే కదా ఎక్కువ మంది, అంతే రిజల్ట్ చూస్తే. సో మీ హౌ టు, మీరు ఖచ్చితంగా మీరు మోసపోయారు. ఎవరి చేత అంటే ప్రజల చేత ఇంకోటి కాదు, మీ చుట్టుపక్కల మీరు ఎవరైతే బిలీవ్ చేసుకొని మీరు ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నారో, ఈ కేకే అన్నవాడు కరెక్ట్గా చెప్తాడు, కేకే నమ్మి ఇస్తే కేకే వాడు సరిగ్గా ఇవ్వకపోతే మీరు మోసపోయినట్టు. నేను అట్లాగనమాట, నా అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి, నా పేరే చెప్పాను అట్లాగే. నాకేం భయం వస్తుందంటే సార్ ఏది కట్ చేసి ఆ బిడ్డ తాకేసి చూసారు కేకే మొన్న మోసం చేశాను చెప్పాడేమో అని అంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్గా ఎవరికైనా చంద్రబాబు గారికి కూడా అంతే అది నాకు తెలిసినంత వరకు వీళ్ళు 4 గోడల మధ్య ఉంటారు. ఇప్పుడు అందులో చాలా, ఇప్పుడు చంద్రబాబు గారికి కొంచెం ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఈసారి మళ్ళీ ఇంకో మళ్ళీ అదే క్వార్టర్ పెట్టుకున్నారు అనుకోండి, ఆల్రెడీ రెడీ అయిపోయారు చాలా ఒకళ్ళిద్దరు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చుట్టూరు మళ్ళా కొడరు తయారవుతారు, ఆయనకి ఏది నచ్చిందో అది చెప్తారు, ప్రజలకు నచ్చింది చెప్పరు. అప్పుడే ఉంది సార్ మనం నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కేకే ఇంత దారుణమైన నెంబర్స్ టీడీపీకి రావాలనుకోవాలి. సో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసినట్టు అంటే ఎట్లా సార్? వాళ్ళైతే వాళ్ళు ఇచ్చిన పని చేసేసారు, వాలంటీర్స్ అంటే ఎట్లా వ్యవస్థ, ఒక వ్యవస్థను అయితే క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఇచ్చిన పని చేశారు సార్, ఇచ్చిన పని వాళ్ళు చేశారు. నేను పర్సనల్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా, ఆ వ్యవస్థ వల్ల అతనికి నష్టం జరిగిందా లాభం జరిగింది. అంటే వ్యవస్థ వల్ల ఓట్ బ్యాంకింగ్ వస్తుంటే వస్తుంది అనుకుంటే అవస్థం సార్, వ్యవస్థ ఒకటి పెట్టారు మామూలు పెన్షన్లు ఇచ్చేదానికి, లేదా వాళ్ళ సమస్యలు ఉంటే తీసుకెళ్లి వాళ్ళకి అర్జీలు పెట్టుకోడానికి, అంటే మీడియేటర్గా ఉండేదానికి, అంతవరకు వాళ్ళు చేయగలిగారు, దాంట్లో డౌట్ లేదు 100%. కాకపోతే సార్ ఆ వ్యవస్థ పెట్టడం వల్ల ఓట్లు వస్తాయి అనేది అవాస్తవం. ఎందుకంటే మీరు 25 సంవత్సరాల స్నేహం చేసిన మీ చిత్తూరులోనో లేకపోతే ఒంగోలులో నెల్లూరులో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీ మనసులో వేయాలనుకున్నాడికి ఒకరికి వాళ్ళ చేత ఓట్లు వేయించలేరు వాడికి ఫోన్ చేసి. ఇది 25 సంవత్సరాల స్నేహం, లేదా 25 సంవత్సరాలు మీతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు, లేదా మీ పిల్లల చేత కూడా మీరు వేయించలేరు, వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తారు. అటువంటిది ఒక వాలంటీర్ వచ్చి నేను చెప్పిన పార్టీ ఓటు ఏంటంటే వాడు ఎందుకు వేస్తారు, అంత అమాయకులు కాదు కదా. మీరు జస్ట్ పోస్ట్ మ్యాన్, ఎవరు పోస్ట్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ చెప్తే మారుతారా? మనకు పోస్ట్ మ్యాన్ చిన్న మనకంటే ఇప్పుడంటే చాలా అయిపోయినాయి కానీ ఒకే పోస్ట్ మ్యాన్ ఉండేవాడు ఊర్లో, మామూలుగా 20 సంవత్సరాలు తిరుగుతుండేవారు. ఆయన వచ్చి రోజు ప్రతిసారి ఉత్తరం ఇచ్చినారు కదమ్మా ఈసారి పార్టీకి ఏమ్మా ఓటు అంటే వేస్తారా, నువ్వు చేసే పని ఏంటి, నువ్వు నాకు ఓటు ఏమని చెప్పడం ఏంటి అన్నట్టు ఉంటుంది. అంటే ఎక్కడ లాజిక్ యూస్ అవుతుంది. అదే మీరు ప్రజల జీవితాల్లో ఏదైనా చేంజ్ తీసుకొచ్చారు అనుకోండి, అసలు ఎవరు చెప్పాల్సిన అడగవలసిన అవసరం లేదు. ఇప్పుడు సర్పంచ్లు ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, గ్రామ స్థాయిలో మళ్ళా అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు, ఇంతమంది ఉండగా వాళ్ళ చేత పని చేయించుకున్న వాలంటీర్లు పెట్టుకొని ఆయనేమో 8,000, 7,000, 5,000 ఇచ్చినట్టున్నాడు, ఈయనేమో 10,000 ఇస్తానన్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు మరి ఎంపీటీసీకి లేవా, ఎంపీటీసీకి 5,000 ఏమో గౌరవ వేతనం, 5,000 6,000 ఎంపీటీసీ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి ఏం చదువుతున్నాడు, 10,000 ఇస్తానన్నాడు. సో ఈ వ్యవస్థ, ఇది ఏదైతే పెట్టారో వాలంటీర్ వ్యవస్థ, అది అసలు అవసరం సమాజానికి? వాలంటీర్ వ్యవస్థ చాలా అవసరమే సార్, బట్ మీరు వాలంటీర్ అని పెట్టి శాలరీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనున్నాను సార్ విలేజ్లో, నాకు ఏదైనా రోజుకు ఒక గంట ఏదైనా విలేజ్ పనిచేస్తే బాగుంటుంది అని రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఒక గంట, ఎందుకంటే గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, లేదా మేము మీరంతా ఒక టైం చెప్పి ఆ టైం కంటే ఆ రోజు అవైలబిలిటీ ఉంటాను. అది బియ్యం వచ్చినప్పుడు, పెన్షన్ వచ్చినప్పుడు ఆ టైంలో అవైలబిలిటీ ఉంటాను. ఎందుకంటే నా పని లోకల్ మండలంలో చేసుకొని వచ్చేసుకుంటాను అనుకోండి, వాళ్ళలో కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళలో కొంచెం ఎటువంటి కేసులు లేని వాళ్ళు, ఇలా మీరు ఐడెంటిఫై చేసి చేయొచ్చు. వీళ్ళు వాలంటీర్గా పెట్టుకోవచ్చు, బికాస్ వాలంటీర్గా వాళ్ళు వస్తున్నారు. వాలంటీర్గా నేను ఏదైనా విలేజ్లో సేవలు చేసుకోవాలి, నాకు ఒక స్ట్రక్చర్ లేండి, ఎవరెవరికి పడితే సేవలు కాకుండా నాకు మీరు గవర్నమెంట్ చెప్పిన పనులు చేసేదానికి సిద్ధంగా ఉండండి. దాన్ని మీరు దీన్ని పార్టీ పరంగా చేసి పార్టీకి ఫేవర్గా ఎవరు ఉంటారు, లేకపోతే ఇంకొక 5,000 ఇస్తాం వాళ్ళది, 5,000 నేను వస్తే 10,000 ఇస్తానని చెప్పి, ఆ లైన్ తప్పు. వాలంటీర్ అనుకున్నటువంటి అది వేరు, ఇది వీళ్ళు తీసుకెళ్ళిన లైన్ తప్పు. ఎందుకంటే నిజంగా ఉంటే చాలా అవసరమే. ఊళ్ళో 10 మంది మీకు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని ఒకరు ఉన్నారు అనుకో, 10 మంది. దాన్ని గవర్నమెంట్ కూడా ఆర్గనైజ్గా చేసి మీకు అంబులెన్స్ కావాలన్నా, రైస్ పంచాలన్నా, పెన్షన్ పోవాలన్నా 20 మంది ఐడెంటిఫైడ్ వాలంటీర్స్, అంతవరకు కరెక్టే. కానీ దాన్ని తీసుకెళ్లిన విధానం, శాలరీస్, పార్టీ పనిచేయడం, పార్టీ దాన్ని మేనిఫెస్టోల ప్రచారం చేయడం, ఇది రాంగ్. సో రిజల్ట్ వచ్చిన తర్వాత గతంలో 2019 జన్మభూమి కమిటీలు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని ముంచేశారో, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి ముంచింది అనేది ఒక బలంగా వినిపిస్తున్నటువంటి ఒక వాదన. ముంచింది అంటే కరెక్ట్ కాదు సార్, వాళ్ళు అనుకోవచ్చాం, కానీ వాళ్ళు పనులు చేశారు, అది వర్కౌట్ అవ్వదు అని ఫస్ట్ టైం మీకు డే వన్ ఐడియా ఉండాలి. మీకు ఇచ్చిన శాలరీలు అని బుక్ తప్పితే ఉండదు, వాళ్ళకి ఇన్ని శాలరీ ఇచ్చారు కదా, దానివల్ల ఎమోషనల్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది పర్సన్స్ గురించి కదా, వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎమ్మెల్యేలకి సీఎంకి మధ్య కొంత గ్యాప్ తీసుకొచ్చింది అనే ఫీలింగ్. అసలు సీఎంకి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ ఉంటే వాలంటీర్ ఇంకేం చేయగలుగుతా సార్? అంతే కదా, ఇప్పుడు చిన్న చిన్న మొత్తం వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ సచివాలయాలు పెట్టారు, వార్డు సచివాలయాలు పెట్టారు, అక్కడేమో వర్క్ చేసినంత వాలంటీర్లు, ఎమ్మెల్యేలతో పని లేదు. సీఎం గారు ఎమ్మెల్యే కానీ కలవాలనుకున్నారు సార్, వాలంటీర్ వచ్చి మధ్యలో ఆపలేడు. అసలు సీఎం ఎమ్మెల్యే గారితో కలిస్తే కదా ఫస్ట్ కలవాలనుకుని రెడీగా ఉంటే అప్పుడు బాగుంటుంది, అన్నా ఈ చుట్టుపక్కల వాలంటీర్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు అనేది. వాలంటీర్ ప్రజలకు సపోర్ట్ చేయకుండా పార్టీలకు సపోర్ట్ చేసిన ఎప్పుడైతే మొదలు పెట్టిందో, ఆబ్వియస్గా ప్రజలు కూడా కొంచెం దూరం జరిగారు. ఓకే, ఆ వ్యవస్థకి తీసుకుంటారు, ఆబ్వియస్లీ ఇస్తే తీసుకుంటారు. సో జన్మభూమి కమిటీలని వాలంటీర్ వ్యవస్థను రెండింటిని కంపేర్ చేయొచ్చా? 100% సార్, పేరు కొంచెం చేంజ్ అంతే. సో అంటే అక్కడ ప్రాపర్ గవర్నమెంట్ నుంచి శాలరీస్ లేవు. లేవు, అవును, గౌరవం లేదు, అట్లా లేదు. ఇక్కడ పార్టీ మేబీ ఇంకో రకం ఇంకో రూపాయలు సపోర్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళు ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్గనైజ్డ్గా చేసి ఆర్గనైజ్డ్ ఇచ్చినట్టే, దాని శాలరీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినట్టు, మళ్ళీ ఇంకో పార్టీ మారింది, ఇప్పుడు మేము ఇంకా అసలు వాళ్ళు 5,000 ఇచ్చింది, మేము 10,000 ఇస్తాం అంటున్నారు. సో ఒక కేకే సర్వీస్ అలాగే పొలిటికల్గా కొంచెం రిఫార్మ్స్ కావాలనుకుంటున్న ఒక పౌరునిగా కంటిన్యూ చేయమంటారా ఇప్పుడు? వాళ్ళు కంటిన్యూ చేయండి సార్, బట్ ఈ శాలరీస్ కాన్సెప్ట్ కాదు. వీళ్ళు అంటే వీళ్ళనే ఉంచమని చెప్పలేదు, మీరు ఫ్రెష్గా తీసుకొని ఇప్పుడు మొత్తం వాలంటీర్స్ ఉన్నారు కదా, మీరు వాలంటీర్గా వద్దాం అనుకుంటారా, శాలరీ కోసం పనిచేద్దాం అనుకుంటారా? మేమంతా శాలరీ కోసం పనిచేయడానికి వచ్చాము అనుకుంటే వాళ్ళకి స్వస్తి పలకండి. మేము వాలంటీర్గా వద్దాం అనుకుంటే వైఎస్ఆర్సీ పనులు కూడా తీసుకోండి, టీడీపీ పనులు కూడా తీసుకోండి, జనసేన కూడా అందరూ తీసుకోండి. ఓకే, మీరు ఏ పనులు చేద్దుకోనుకుంటారు, సపోర్ట్ అనమాట. అంటే ఒక సంస్థలకి ఆడుండే వ్యవస్థలకి సపోర్ట్, ఇండివిజువల్గా ఎవరైతే సర్వీస్ చేద్దాం అనుకుంటారు సర్వీస్ సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సందర్భంగా కూటమి ఎన్నికల ముందు ఏదైతే వెళ్ళిందో అదే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మీరు ఏదైతే చెప్పారు ఎగ్జిట్ పోల్, ప్రతిపక్ష హోదా అయితే రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా పోషించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ మీద ఉంది, ఆయనేమో ప్రభుత్వంలో కలిశారు. ఇప్పుడు ప్రజా గొంతుకుని ఎవరు వినిపించాలి? అదే సార్, మామూలుగా యాక్చువల్ నెంబర్స్ కరెక్ట్ అయినాయి, కానీ దీంట్లో ఒక ఫ్లా ఏంటంటే, ఒక తప్పు ఏం జరిగిందంటే, ఒక నెంబరు ఎప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఒక నెంబర్ ఉంటే, ఒక 50 ఒక నెంబర్ ఉంటే వాయిస్ కొంచెం గట్టిగా వినిపించేదానికి, అవతలలు భయపడేదానికి నెంబర్ ఉంటుంది సార్. 10 మంది కనపడుతున్నారు అనుకోండి, అసలు పూర్తిగా అసలు అందులో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి పొజిషన్ కూడా ఎవరు అనుకుంటారు, ఎమ్మెల్యే సీట్ పొజిషనే ఇస్తారు, వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే, దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ లైన్ ఉంటుంది. సో అది అది యాక్చువల్ కరెక్ట్ కదా, అది మనం ఏం చేయలేం. బట్ ఉన్న దాంట్లో ప్రతిపక్ష హోదా తీసుకొని
దాన్ని ఎంతో కొంత ఆరోపణ ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అని జరిగి దాన్ని వాదించాల్సిన అవసరం లేదు. మీరేమంటారు, చూసుకుంటాం క్యాన్సిల్ చేస్తామని ఒక ఫ్రెండ్లీ నేచర్ కూడా డిబేట్ చేసుకోవచ్చు. ఒక మామూలుగా మనం డైరెక్టర్స్ మీటింగ్ అని కంపెనీలో పెట్టుకుంటాం సార్, లేదా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం మనం ఒక దాంట్లో, దాని డజన్ మీద కొట్టుకుంటారని కదా, గ్రూప్ డిస్కషన్ లాగా ఉంటుంది, బట్ మోర్ ఒక ఆథెంటిక్గా అడుగుతుంది, రైట్ ఉంటుంది అడిగేదానికని. అలాగే తను అడిగిన రైట్ని మనం వెంటనే సాల్వ్ చేయాలన్నటువంటి బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్ట తప్పేం కదా సార్, క్యాబినెట్ లో చేరి ఆయన తప్పు చేసినట్ట ప్రతిపక్షంలో ఉండకుండా, అంటే ఈ రెండు వేరే వేరే అంశాలు సార్. ప్రతిపక్ష హోదా ఉంటే మామూలుగా పాలసీ మేకింగ్లో వాటిలో తనకి ఒక ఒక స్టేచర్గా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది, అంటే యువర్ ఈక్వల్లీ స్టేచర్గా ఉంటుంది. అలా కాకుండా ఒక ఒక సైడే ఉంటే మీరు ఆబ్వియస్గా అంత గట్టిగా అడగలేరు, అంటే ఆ వాయిస్ ఆ స్టేచర్ ఉండదు. పార్టీ పరంగా చూసుకుంటే మీరు ఆబ్వియస్లీ పార్టీ హెడ్, మీకు ఉప ముఖ్యమంత్రి, మీకు డిప్యూటీ, లేదా సీఎం, లేదా మీకు హోమ్ మినిస్టర్ మీకు అవసరం లేదు. మీరు పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అంటే 175 జరుగులు ఇంకా తిరుగుతూ పెద్ద దగ్గర తిరుగుతూ ఇంకా పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మీరు వేరే ఈ బాధ్యతలు పెట్టుకున్నారంటే ఆల్రెడీ ఈ బాధ్యతలు ఉన్నాయి, మళ్ళీ మీకు సినిమా బాధ్యతలు ఉన్నాయి. పార్టీ స్ట్రెంగ్తన్ కాదు, మీరు లోకల్ అయ్యి లీడర్స్ ఐడెంటిఫై చేయాలి. ఎక్కువ మంది కలవండి, ఇప్పుడు దాదాపుగా 5 సంవత్సరాలు మీకు యూ హ్యావ్ ఎనఫ్ టైం, మీరు ఆల్రెడీ ఉన్న బాధ్యతతో తక్కువ టైం అయిపోతుంది. ప్లస్ మీరు హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఖచ్చితంగా దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హోమ్ మినిస్టర్ కావాలంటే మీ పార్టీలోనే ఎవరికైనా ఉండి తీసుకు ఇప్పించుకుంటే మీరు అడగకుండా ఏం జరగదు కదా. ఆబ్వియస్గా యు ఆర్ ద మోర్ గ్రేట్నెస్, ఎవరిని అడిగి మీరే చేయడం, మీరు మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు చేస్తున్నా చేయలేరు కదా, అది ఇంకా మోర్ గ్రేట్నెస్. సో మీరు పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆప్షన్ వీక్ అయిపోయినట్టు, స్ట్రెంగ్తనింగ్ వీక్ తగ్గినట్టే కదా సార్. ఇప్పుడు అవకాశం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తిరుగుతారు, బట్ హోమ్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు చేయగలిగింది. ఇండివిజువల్ ఎమ్మెల్యేగా తన పార్టీని మీటింగ్ పెట్టుకునేదానికి చాలా తేడా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా తన పార్టీ మీటింగ్ పెట్టలేదు టెక్నికల్గా, బట్ యాజ్ ఎ పార్టీగా పెట్టుకోవచ్చు, మోర్ స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్లో యాక్చువల్గా ప్రజలు ఇచ్చిన మ్యాండేటర్ ఏంటంటే ప్రతిపక్ష హోదా కల్పించారు పవన్ కళ్యాణ్, యాక్చువల్ పబ్లిక్ మ్యాండేటరీ తీసుకుంటారు, అధికారంలో ఉండమని తెలుగుదేశం పార్టీకి తీసుకోవచ్చు, టెక్నికల్ తీసుకోవచ్చు. మామూలుగా అది నాకు లోపల ఇప్పటికీ టెక్నికల్ టర్మ్స్ ఈరోజు అప్డేట్ తెలియదు, ప్రతిపక్ష హోదా మటు తీసుకోవాలి. ఆయనకు వచ్చింది ఆల్రెడీ, ఉంది నంబర్ ఉంది, అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా తీసుకోకుండా ఆయన క్యాబినెట్ లో ఉంటే రేపు అసెంబ్లీ రికార్డులో ప్రతిపక్షం ఈ విధంగా అంది, అబ్జెక్షన్ చెప్పింది అని చెప్పి చెప్పడానికి లేదు కదా, ఇది చరిత్ర. ఎందుకంటే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఇవాళకి కూడా ఎప్పుడు ఏం మాట్లాడారు అనేది రికార్డ్ అయి ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వినిపించేటువంటి వాయిస్కి, క్యాబినెట్లో ఉండి ప్రభుత్వంలో ఉండి వినిపించేటువంటి వాయిస్కి తేడా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా భవిష్యత్తుని నష్టపోయినట్టుగా అనిపించట్లేదు రాజకీయంగా. అదే సార్, ఆబ్వియస్లీ అడ్వాంటేజ్, మోర్ అడ్వాంటేజ్ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు హుందాతనంగా బిహేవ్ చేస్తూ మీరు ఇది తప్పు అయిపోయిందన్న, లేకపోతే ఇది తప్పు అయిపోయింది సార్ ఇక్కడ అని చెప్పినప్పుడు అవతల కూడా తీసుకొని మంచిగా పాజిటివ్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు కలిసి, దాంట్లో తప్పులు. కానీ ప్రతిపక్ష హోదా తీసుకోండాలి, అట్ ది సేమ్ టైం మీరు హోమ్ మినిస్ట్రీ తీసుకోకుండా మామూలుగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. మీ గోల్ ఏంటి, పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళాలి, అలాగే అలా చేసుకుంటా ఉండాలి. సిమిలర్లీ అప్లైస్ ఫర్ లోకేష్ ఆల్సో, ఇదేమి పవన్ కళ్యాణ్ గారు ఒకటి లోకేష్, యువర్ ద ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ది టీడీపీ, అంతే కదా సార్. మీరు మినిస్ట్రీ కాదు, మీరు పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోండి. అబ్బియస్గా ప్రజలంతా మీ వైపు చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మీకు మీకు తెలియని ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు రామారావు గారిని ఆ ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు పార్టీలోంచి ఒక విపరీతమైనట్టు రాలేదు, ఎందుకంటే స్ట్రక్చర్లోకి వెళ్ళి స్ట్రక్చర్ని చూసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోల్ పోషించినారు కాబట్టి పార్టీ మొత్తం మీ వెనకాల నిలబడింది. సో మీరు పార్టీని బలోపేతం చేస్తే వచ్చే స్ట్రెంగ్త్ ఎక్కువ లేదని ఒక మినిస్ట్రీ కంపారిటివ్లీ ఒక పార్టీ ముందుకెళ్తుంటే, దాంట్లో అందరూ డిస్కషన్ మామూలు డిబేట్ చేసి మీ సలహాలు సంప్రదింపులు తీసుకుంటా ఉంటారు ఏం చేయమంటారు అని, అది వేరే విషయం, అది అన్అఫిషియల్. సో క్యాబినెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎవరు బాగానే ఉంది, ఇంకా చూడలేదు సార్, ఎవరు మినిస్ట్రీ ఇచ్చారు కదా, ఎవరు క్యాబినెట్ అంటే ఇంకా పోర్ట్ఫోలియోస్ ఇంకా అవి కూడా చేస్తారనుకుంటా ఈవినింగ్కి. మొత్తం సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు, సీనియర్స్ అందరినీ ఆల్మోస్ట్ లేకుండానే ఉంది క్యాబినెట్, ఒకళ్ళిద్దరు తప్ప, అచ్చెన్నాయుడు వాళ్ళు తప్ప సీనియర్స్కి ఆల్మోస్ట్ లేదు, ఓన్లీ ఫ్రెషర్స్కి ఒక 7-8 మందికి ఇచ్చినట్టున్నారు సింగిల్ టైం. అదే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రఘురామ కృష్ణరాజుకి లేదు, ఇంకా ఉంది కదా స్పీకర్ ఆప్షన్ ఉంది కదా సార్, సరే వస్తుందా అని అంటలేదు సార్, అదే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆయనకి క్షత్రియకి అసలు లేదు, ఆ క్యాబినెట్ లో స్థానం లేదు కాబట్టి ఆయనకి ఏమన్నా స్పీకర్ వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, ఫైనల్ గా ఇంటి దగ్గర ఏమంటున్నారు ఇదంతా గ్రోత్ చూసిన తర్వాత? పాప ఆవిడది బంగారం కూడా పెట్టి చేసినట్టున్నారు. అంటే నేను మార్నింగ్ లేచేసరికి 6:30 7 అవుతుంది సార్,
9:00 స్టార్ట్ అయిపోతున్నాను, నేను ఇంటికి వెళ్ళి పడుకునే సరి 2:30 అవుతుంది, నైట్ 2:30 అవుతుంది. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనే దానికి తెలుసుకునేది అసలు యాక్చువల్ అప్పటి నుంచి టైం లేదు. అంటే మీరు లేనప్పుడు ఇంట్లో కూడా వస్తున్నారా కలవడానికి మిమ్మల్ని? అంటే వాళ్ళు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, అంటే ఇంట్లో వాళ్ళతో రికమెండ్ చేయించి కేక్ కలవడానికి అలాంటివి? మా మిసెస్ చాలా చాలా దూరంగా ఉంటారు సార్, ఓవరాల్గా కలవడం కానీ లేకపోతే ఫ్రంట్ అండ్ నేను తెలియదు, ఎందుకంటే తనకున్న ఫ్రీడమ్ పోద్ది లేకపోతే తర్వాత అనుకొని తన ఫ్రంట్లోకి రావడం ఇష్టపడరు. ఏంది ఈ గోళంతా ఏంది అని అంటలేదా? ఇంత ముందుగా జాబ్ చేసుకునే వాళ్ళు ఇద్దరు అంటే మొన్నటి వరకు ఫస్ట్ రోజు నువ్వు బొకే ఫస్ట్ బొకే తీసుకున్నప్పుడు బాగానే హ్యాపీగా ఓకే మంచిగా ఉంది బొకే అని సార్, తర్వాత అది హాల్ అంతా నిండిపోతున్న టైంలో ఇంకా రేపటి నుంచి బొకేలు తీసుకురావద్దు పైకి అది ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నాను. తర్వాత నాకు వచ్చిన వచ్చి వెళ్ళినప్పుడు కొంచెం కార్ నిండిపోద్ది కదా సార్, పూలమాలు ఎవరో ఎక్కడ పెట్టినప్పుడు మా ఇంటి దగ్గర షాప్ ఒకటి మాట్లాడి దాని సెకండ్ హ్యాండ్ నమ్మేసి డబ్బులు వచ్చేస్తాయి అనిపిస్తుంది. అలాంటి ఐడియా వస్తుంది అంటే వేస్ట్ ఇప్పుడు వేస్తారు మాల వేస్ట్ లేదు సార్, ఫ్రెష్గా ఉంటాయి ఆ పని అని చేయండి అంటుంది మా ఆవిడ. సో ఇప్పుడు ఈ కంటిన్యూ చేయమని చెప్పి ఇంట్లో సపోర్ట్ ఉందా? సేమ్ సపోర్ట్ ఉంది సార్. ఇప్పుడు ఇదే సర్వేలు ఉంది సపోర్ట్, పొలిటికల్ అకాడమీ ఇవన్నీ సపోర్ట్ ఉంది సార్. మళ్ళీ గోల్డ్ తీసుకుని వాళ్ళకి మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు ఎవరో కలిస్తే వాళ్ళకి హ్యాపీ కాదు కానీ ఇప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ ఊర్లలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయితే వాళ్ళు తెలుస్తుంటుంది. ఇప్పుడు ఆబ్వియస్గా ఇంకెక్కడో జరిగి ఎవరెవరో ఫోన్ చేస్తే వాళ్ళకి తెలియదు, వాళ్ళ సెక్షన్లో వరకు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, చిన్న సెకండ్ క్లాస్ ఫ్రెండ్స్, థర్డ్ క్లాస్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఫేస్బుక్లో చూసాం మీ ఫ్రెండ్ అట్లా ఏదో ఉంటుంది కదా కనెక్షన్ చేసిన దానికి అది హ్యాపీ అంతే, బయట ప్రపంచం ఏమనుకుంటే సంబంధం లేదు. అంతవరకు హ్యాపీ, అంతవరకు హ్యాపీ. తను మళ్ళీ గోల్డ్ అడిగి ఎక్కడ మళ్ళీ అంటే అది ఆ స్టేజ్ దాటలేము అనుకుంటున్నాను సార్. అంతేనా? ఇంక మళ్ళీ గోల్డ్ పెట్టి సాహసం గోల్డ్ కొనిచ్చేదానికి చూడాలి. అంతేనా ఇక నుంచి? సో మీకు వచ్చినటువంటి ఫోన్లో సర్ప్రైజింగ్ ఫోన్ ఏముంది రియల్ రిజల్ట్ వచ్చిన తర్వాత? అంటే అందరూ ఒకటే మాట సార్, మాకు సూపర్ అదిరిపోయింది అని ఎక్కడ చేసాం అట్లా ఉంటుంది. నాకు ఈ నాకు సర్ప్రైజింగ్ ఫోన్ అంటే ప్రతిధ్వని టీం వాళ్ళు ఒకసారి చేశారు సార్, అప్పుడు రామోజీ గారు ఉన్నారు, బాగా చేశారు బాగా మాట్లాడారు అనిపించింది అన్నారు. రామోజీ గారు అన్నారు వాళ్ళు నాతో అన్నారు అన్నమాట. ఐ ఫెల్ హ్యాపీ అంటే పెద్ద ఆయన అంత మామూలుగా అంది కాబట్టి అన్నారు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచాను సార్, నేను టక్కన మెలకు వచ్చింది మొన్న అట్లా చేసి, ఇప్పుడు ఎవరెవరో రండి కలుద్దాం నేను వస్తాను కలుస్తాను అని ఈ మాటలు రెగ్యులర్ రోజు వస్తుంటాయి, ఎవరో పెద్ద ఇండస్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకసారి రెండుసారి మాట్లాడదు అందరూ వస్తున్నారు. బట్ నాకు ఆ 4 గంటలు మెలకు వచ్చి తెల్లవారుజామున అనిపించింది అంటే రామోజీ గారు మనల్ని పిలవరు కదా కలుద్దామని, సో ఆయన ఒక్కరే ఇక్కడ పిలవన్న వాళ్ళు పెద్ద అంత పెద్దవాళ్ళు, మనమే వెళ్ళి ఎందుకు ఒకసారి ఆయన కలిసి ఇంత ఇంత పేరు ప్రతిష్ట వచ్చాయి కాబట్టి లేకపోతే ఎంతో అందుకుంటున్నారు కాబట్టి ఆయన కూడా ఒకసారి కలిసి కలవడం తప్పలేదు కదా అని అనిపించింది. మిగతా వాళ్ళంటే ఎవరైనా కలవచ్చు, ఆయన ఒకసారి మనం వెళ్తే అపాయింట్మెంట్ పెద్ద ప్రాబ్లం కాదు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో అనుకున్నాను ఇంకా మళ్ళీ పడుకొని మళ్ళీ 2 గంటలు చూస్తే అప్పుడు అప్పుడు ఆల్రెడీ ఆయన చనిపోయినారు అని అనిపించింది. అది సేమ్ డే, సేమ్ డే మీకు ఆలోచన వచ్చిన రోజు? ఆలోచన వచ్చింది అప్పటికే చనిపోయినారు, మరి ఒక ఆ రోజు డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. ఓకే సరే ఆయన కూడా అనుకున్న అంటే అనుకున్నారా అన్నట్టు ఒక ఫీలింగ్, అదే టైంలో మెలకురా అనుకోవడం ఎవరిలోంచి అనుకోవడం. జనరల్గా ఆయన ఎవరిని పెద్దగా అప్రిషియేట్ చేయదు అలాంటిది. మాకు తెలిసిన వాళ్ళకి అంటే మా జర్నలిస్ట్ ఈనాడు వాళ్ళు వాళ్ళకి కూడా ఎవరు కేకే కనుక్కొని కూడా ఎంక్వైరీ చేశారంట ఆయన ఎవరు అనేది చెప్పారు. సో అది ఆయన బహుశా బతికున్నట్టయితే పిలిచిండే వాళ్ళేమో అంటే నాకు అది అనిపించింది. అలా అనిపించిన రోజే ఆయన ఆ మూమెంట్స్లో ఉన్నారేమో అనిపించింది ఓవరాల్గా, అది ఏ టైమో తెలియదు కానీ సేమ్ డేనా? సేమ్ డే 100% సేమ్ డే సార్, నేను అబద్ధం చెప్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ నుంచి అలా ఎవరు అంటే వీళ్ళు వేరే కదా సార్, నా ప్రొఫెషన్ కాబట్టి వీళ్ళు కలవకూడదు నేను అంటే వీళ్ళు కలవటం కాదు వాళ్ళ నుంచి మీకు ఫోన్ వాళ్ళు చెప్పారు వీళ్ళు ఇట్లాగే చాలా ఇప్పుడు చూడనోడు అంటే ఉండడు సార్, ఆబ్వియస్గా ఎవరు ఉన్నారు మా తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు హైగానే చూస్తారు ప్రతి ఒక్కరు అంటే ఎవరైనా కానీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు. మీ పూర్వాశ్రం మౌళి గారు రాజమౌళి గారు ఫోన్ చేసి అంటే వాళ్ళది మా దత్తగారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది సార్, ఒక ఈ అయిపోయాక నేను వస్తాను సార్ అని చెప్పాను ఒకటేసారి అందరిని కలుస్తానని. అక్కడ డాక్టర్ గారు అని ఆయన చెన్నై వెళ్తాను ఈ మధ్యలో మధ్య రావద్దు నేను 2 రోజులు వచ్చాక రా అని చెప్పి ఆయన కండిషన్ పెట్టారు, రేపు ఎల్లుండి వస్తారు అప్పుడు వెళ్ళాల్సి. మీ పూర్వాశ్రమంలో కూడా చేశారు గురుగారు కదా సార్? మా జనరల్గా మనకు పేరు వచ్చినప్పుడు ఎవరెవరు అసలు తెలియని వాళ్ళు కూడా కేకే మా బంధు, కేకే మా ఫ్రెండ్, లేదా నా రూమ్మేట్ ఇలాంటివి వస్తుంటాయి కదా, అలాంటివి ఉన్నాయా? అంటే అలాంటివి అందరూ నిజంగానే వాళ్ళు చెప్పేది ట్రూ సార్, ఎందుకంటే నేను బాగా ఇప్పుడు నాకున్న ఇమేజ్ చాలా సీరియస్ ఇమేజ్ కానీ నేను చాలా జాలీగా ఉండే టైపు, చాలా సరదాగా ఉండే టైపు,
లేకపోతే ఇక్కడ పాలిటిక్స్ సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి అక్కడ నవ్వితేనో జోక్గా చెప్తే బాగుంటుంది కాబట్టి మామూలుగా ఉంటున్నాం. బట్ నేను యాక్చువల్లీ చాలా జోలీ టైప్ అనమాట మామూలుగా. సో ఏ రూమ్లో ఉన్నా వాళ్ళు చెప్పింది కూడా ట్రూయే, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నిజంగా అది ట్రూయే ఉంటుంది. ఆ టైంలో ఉన్న పీరియడ్ తక్కువైనప్పుడు కూడా చాలా మంచి ఎమోషనల్గా ఉంటాం. యాక్చువల్గా ఫస్ట్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా క్యాజువల్గా ఏదో మామూలుగా చేసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళు కదా మీరు. అంతే అంతే సార్, అంతే. చాలా ఇప్పుడు అంతే సార్, ఇప్పుడు అంతే. ఇప్పుడు కూడా అంతేలే, ఇప్పుడు కూడా ప్రతిరోజు అన్ని ఛానల్ బిజీగా ఉన్నట్టున్నారు. పిలిస్తే చిన్నదానికైనా వెళ్తాం సార్ మామూలుగా, ఎందుకంటే మనం కూడా ఇప్పుడైనా అపాయింట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఎమ్మెల్యే గారు వెయిట్ చేయించడం, కొంచెం ఇబ్బందిగా పడ్డం, లేకపోతే చాలా చూస్తుంటాం కదా సార్. నాకు 10,000 సబ్స్క్రైబ్ వస్తున్నాడా, 1,000 సబ్స్క్రైబ్ ఉన్నాడా, లేదా టీవీ 5 వాళ్ళు ఏబి అని సంబంధం లేదు. అడిగారు ఇచ్చేస్తాం అంతే, కాకపోతే టైంలో తక్కువ వచ్చి పెద్ద అది వేరే విషయం. 10 నిమిషాలు చేద్దామా, ఇప్పుడు మీ సీనియర్ని బట్టి ఒక గంట సేపు నిదానం కూర్చుందాం, ఆయన ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చోవాలి అన్నట్టు వస్తాం. అట్లా పేషెన్స్ రెస్పెక్ట్ పెద్ద పెద్ద ఛానల్స్ సంబంధించినట్టు ఓనర్స్ కూడా మీకోసం చాలా ప్రయత్నాలు చేశారని చెప్పాను. బాగా సార్, అప్పుడు ఏమనిపించింది? ఒక పెద్ద ఛానల్కి వెళ్తే ఇంటర్వ్యూ జరుగుతుంది, అక్కడ 200 మంది ఉన్నారు, అందరు ఆ రోజు సెలబ్రేషన్ అంటే ఆ పెద్ద ఆయన కిందకు వచ్చి లిఫ్ట్ అందరు కంగ్రాట్స్ అయితే చెప్పుకుంటా ఉన్నారు. కేకే ఎక్కడ, కేకే ఎవరు అని అడుగుతున్నారు అనమాట. నేను అసలు ఆయన ఫస్ట్ టైమే చూడడం, ఆయన ఎవరో కూడా తెలియదు చైర్మన్. వచ్చిన తర్వాత చూసి ఆయన నాకు అదే అందరూ పిలిచి అంత పిలిచేవారు. సో అంత పెద్ద పెద్ద వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తున్న హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫుల్ హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీ కదా సార్, మేబీ ఎమోషన్ స్టేట్ ఉండదు కానీ ఒక ఆనందంగా ఉంటుంది. ఆనందం అనే పదం కరెక్ట్ ఏమంతే. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అని అంటే టఫ్ అనిపించట్లేదా? టఫ్ కాదు కానీ ఇంకా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని చేయాల్సి వస్తుంది సార్. మామూలుగా నేను మామూలుగా అయితే చాలా క్యాజువల్ టైప్ కదా, టక్ అండ్ డిసిషన్స్ అలా చక్క చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు పనులు అలాంటిది అవసరం, సర్వీస్లో కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది, ఇంకొక స్టెప్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. సో ఇప్పుడు అంటే మోడ్లో ఏం లేదు కానీ తేడా, ఒక్కోసారి ఇంకో 1 అవర్ టైం చెక్ చేసుకుంటున్నాను. అంటే జనరల్గా ఒక 90 మార్క్స్ వచ్చేదాకా అందరికి చాలా మార్క్ కరెక్ట్, 90 నుంచి వచ్చేటప్పుడు 100 రీచ్ కావాలంటే. స్టిల్ నా వర్కింగ్ స్టైల్లో మారిపోయలేదు సార్, అది ఎందుకంటే ఆ కోర్ నా ఎసెన్స్ కాబట్టి అది మారి. ఇప్పుడు యుఎస్ చేద్దామన్నారు, అది ఇట్స్ ఓన్లీ కపుల్ ఆఫ్ అవర్స్ మీటింగే, బట్ ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేసేసాను చేద్దాం మనం గట్టిగా చేద్దామని. దాంట్లో తేడా లేదు, ఎందుకంటే టక్కన బట్ దాన్ని 1 or 2 times ఆలోచించుకునే దాంట్లో తేడా అంతే, ఎట్లా చేద్దాం ఎలా చేద్దాం ఇలా చేద్దామా. ఓకే, సో జర్నీ ఇదే ఫీల్డ్ లేనా? ఇది ప్రస్తుతానికి తెలుసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ జర్నీలో సక్సెస్ కావాలని కోరుకున్నా కేకే. అమెరికాలో కూడా ఇదే ఇలాంటి సర్వేలు చేసి సింగిల్ నెంబర్ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ కావాలి, సింగిల్ నెంబర్ ఇచ్చి సక్సెస్ కావాలని కోరుకున్నా. అలాగే పొలిటికల్ అకాడమీ పెట్టి రాజకీయంగా ఇప్పుడున్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి నీకు ఉన్నటువంటి అదృశ్య శక్తి ఏదో ఉందన్నావు కదా, అది పనిచేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.